అందరికీ నమస్కారం. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చర్చించుకోబోతున్నటువంటి అంశం మత మార్పిడి నేరమా ఎందుకు అనే అంశం మీద మనం చర్చించబోతున్నాం. దీని కొరకు మరి ప్రతి ఒక్కరు లైవ్లోకి రావాలని మనవి చేస్తున్నాను. మత మార్పిడి నేరమా? ఈనాడు భారతదేశంలో అనేక మతాల కలయిక కలిగి ఉంది. ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఇక్కడ ఉన్నటువంటి భారతీయులందరూ వారికి నచ్చినటువంటి మతాన్ని అవలంబించవచ్చు, స్వీకరించవచ్చు. అయితే ఈ యొక్క అఖండ భారతావనిలో ఉన్నటువంటి గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి రచనలో ఆర్టికల్ను కూడా వారు అందించారు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో భాగంగా 25వ ఆర్టికల్లో మత స్వాతంత్రపు హక్కును కూడా వారు కల్పించడం జరిగింది. భారత రాజ్యాంగం కల్పించింది. ఆ హక్కును బట్టి ఎవరైనా సరే ఏ మతాన్నైనా సరే అవలంబించవచ్చు, స్వీకరించవచ్చు అని రాజ్యాంగం తెలియజేస్తూ ఉంది. ఈనాడు భారతదేశంలో ఎక్కువగా జరుగుతున్నటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో అవి మతం పేరట జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ గడిచినటువంటి ఈ 4-5 సంవత్సరాలలో గమనించినట్లయితే మరి ఎక్కువగా మతాల పేరట అనేక దాడులు జరిగినటువంటి పరిస్థితులను మనం భారతదేశంలో చూస్తూనే ఉన్నాం. అయితే మతం మారడం తప్పవుతుందా? మత మార్పిడి నేరమవుతుందా? ఇప్పటి వరకు ఎవరైనా సరే మతాలను మార్చుకున్నారా లేదా ఇత్యాది విషయాలన్నిటిని కూడా ఈనాడు మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలందరికీ కూడా. కాబట్టి యథార్థవంతులైనటువంటి వారు, సత్యాన్ని ప్రేమించేటువంటి వారు, భారతదేశ ప్రియులు అందరూ కూడా లైవ్లోకి వచ్చి మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని, అమూల్యమైనటువంటి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఎవరైనా సరే లైవ్లోకి రావచ్చు, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. యథార్థవాది టీవీ సమర్పించు మత మార్పిడి నేరమా ఎందుకు అనేటువంటి ఈ యొక్క చర్చా కార్యక్రమంలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని మనవి చేస్తున్నాను. అయితే రాజ్యాంగంలో చూసినట్లయితే రాజ్యాంగంలో ఆర్టికల్ మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ లక్ష్మీపతి జగన్నాథం చూస్తూ ఉండు, రాజ్యాంగం మారుతుంది, మారుస్తాం అంటూ ఇక్కడ కారు కూతలు కూస్తున్నాడు. ఏం లక్ష్మీపతి, నువ్వు ఇప్పుడు ఆ కామెంట్ చేసేటువంటి స్వాతంత్రం కూడా నీకు రాజ్యాంగం ఇచ్చింది, అది గుర్తుపెట్టుకో. ఆ రాజ్యాంగము ఈ యొక్క ఫ్రీడమ్ నీకు ఇచ్చింది కనుకనే ఇప్పుడు నువ్వు అక్కడ కామెంట్ పెట్టగలిగావు. నీ మనస్సాక్షికి విరుద్ధంగా నువ్వు మాట్లాడుతున్నావు, అర్థమైందా? మనస్సుతో ఆలోచించు, హృదయంతో ఆలోచించు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుంది. సత్యం మాట్లాడు, నిజం మాట్లాడు, వాస్తవం మాట్లాడు, అందరికీ ఉపయోగపడేటువంటి విషయం మాట్లాడు, ప్రజా శ్రేయస్సును కోరేటువంటి మాటలు మాట్లాడాలి తప్ప ఒకరిని గాయపరిచే, కించపరిచే మాటలు మాట్లాడడం అది భారతదేశ పుత్రుడిగా తగదు. కాబట్టి అలాంటి మాటలు తగదు, అలా మాట్లాడకూడదు. విజయ్ కుమార్ గూడూరి, నమస్తే బ్రదర్. మనం రాజ్యాంగంలో చూడవచ్చు, రాజ్యాంగంలో మనము చదువుకుంటాం. భారత రాజ్యాంగంలో మనము చదువుకుంటాం. చూడండి భారత రాజ్యాంగంలో ఏముందో. ఆర్టికల్ 25, అంతరాత్మను అనుసరించి ప్రవర్తించుటకు స్వాతంత్ర్యము, స్వేచ్ఛగా మతావలంబన ఆచరణ, మత ప్రచార స్వాతంత్ర్యము. ఆర్టికల్ 25లోని క్లాజ్ 1, అంతరాత్మను అనుసరించి ప్రవర్తించడానికి, స్వేచ్ఛగా ఏదేని మతమును అవలంబించడానికి, ఆచరించడానికి, తన వాదమును ప్రచారం చేసుకోవడానికి వ్యక్తులందరికీ సమాన హక్కు ఉందని చెబుతుంది. అయితే ఈ హక్కు రాజ్యాంగంలోని 3వ భాగంలో గల ప్రజాశాంతి, నైతిక ఆరోగ్యమునకు ఇతర నిబంధనలకు లోబడి ఉంటుంది. మత స్వాతంత్రంపై విధించబడిన పరిమితి ఇది. మత స్వాతంత్రములపై విధించబడిన ఇతర పరిమితులు 25(2) ఆర్టికల్లో ఉన్నాయి. 25(2)(a) ఆర్టికల్లు రాజ్యం ప్రభుత్వం మతాచరణలో సంబంధమున్న ఏదేని ఆర్థిక, విత్తీయ, రాజకీయ లేదా ఇతర లౌకిక కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తూ లేదా పరిమిత
పరుస్తూ ఏదేని చట్టం తీసుకుని రావడానికి అధికారం కలిగి ఉందని పేర్కొంటున్నది. కాగా ఇదే ఆర్టికల్లోని క్లాజు 2లోని సబ్ క్లాజు బి సాంఘిక సంక్షేమానికి సంస్కరణలకు లేదా సార్వజనిక స్వభావం గల హిందూ మత సంస్థలను హిందువుల్లోని అన్ని వర్గాలలో శాఖల వారికి ప్రవేశం కల్పిస్తూ నిబంధించే ఏదేని శాసనం రాజ్యం ప్రభుత్వం చేయవచ్చునని పేర్కొంటున్నది. ఇది రాజ్యాంగంలో 25వ ఆర్టికల్లో ఉన్నటువంటి విషయం. కాబట్టి ఈనాడు రాజ్యాంగం ప్రకారముగా ఎవరైనా సరే, రాజ్యాంగము చెప్పినట్లుగా భారతదేశంలో ఎవరైనా ఎప్పుడైనా వారి మతాన్ని మార్చుకోవచ్చు. మతము అనేది అది మతిలో పుట్టినది. ఎవరికి నచ్చిన మతాన్ని వారు ఎప్పుడైనా అవలంబించవచ్చు, అది వారి ఇష్టము అని రాజ్యాంగము చెబుతా ఉంది, రాజ్యాంగం మాట్లాడుతూ ఉంది. సో ఇప్పటి వరకు ఎవరైనా సరే మతాన్ని మార్చుకున్నటువంటి వారు ఉన్నారా భారతదేశంలో అని చూస్తే, భారతదేశంలో అనేక మంది మతాన్ని మార్చుకున్నటువంటి పరిస్థితులను చూడవచ్చు. కులము మతము అనే తేడా లేకుండా ఏ కులము వారైనా మార్చుకున్నారు, ఏ మతము వారైనా సరే మార్చుకున్నారు. అలా మార్చుకున్నటువంటి వారిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. ఆయన అన్నారు, పుట్టడం నాకు తెలియదు, నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా నేను మరణించను అని తాను బౌద్ధిస్టుగా మారాడు. అశోక చక్రవర్తి కూడా తాను బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అంతేకాకుండా అనేక మంది సెలబ్రిటీస్ కానివ్వండి, అనేక మంది ఈనాడు పేరుగాంచినటువంటి వ్యక్తులు, వక్తలు, అనేక వృత్తులకు సంబంధించినటువంటి వారు కూడా ఈనాడు వారి యొక్క మతాన్ని మార్చుకున్నటువంటి ఆధారాలు మనం చూడవచ్చు. ఈనాడు ఇంటర్నెట్ నిండా కూడా అవైలబుల్గా ఉంది. హిందూస్ నుంచి ముస్లింగా కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, ముస్లింస్ నుంచి హిందువుగా కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, హిందూ మతం నుండి క్రిస్టియన్గా కన్వర్ట్ అయిన వారు ఉన్నారు, క్రిస్టియానిటీ నుండి హిందూస్గా కన్వర్ట్ అయిన వారు ఉన్నారు, ముస్లింల నుంచి క్రిస్టియన్గా కన్వర్ట్ అయిన వారు ఉన్నారు, క్రిస్టియానిటీ నుండి ముస్లింగా కన్వర్ట్ అయినటువంటి వారు ఉన్నారు ఎంతోమంది. అయితే ఇలా మారడము తప్పవుతుందా? ఈనాడు కొంతమంది పని కట్టుకొని మరి ఈనాడు వారి యొక్క మతాన్ని మార్చుకున్నటువంటి వారి మీద దాడులు చేస్తున్నారు, కొడుతున్నారు. ఈనాడు ముఖ్యంగా ఎక్కువగా చర్చెస్ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా కొన్ని మతాల మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితి ఒప్పుకోదగిందేనా? వివరాలు కావాలి. ఒకసారి చూద్దామండి, ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. ఈనాడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చెయ్యాలి. ఒక మతం నుంచి ఇంకో మతానికి మారితే ఎలా తప్పవుతుంది? ఈనాడు మత మార్పిడులు నశించాలి అంటున్నారు. అవును, ఎవరైనా సరే బలవంతంగా మా మతాన్ని స్వీకరించు, బలవంతంగా మా మతాన్ని నమ్ము, మన మతంలోనికి రా అంటే అది తప్పకుండా తప్పవుతుంది. కానీ స్వేచ్ఛా స్వాతంత్రాలు కలిగినటువంటి భారతదేశంలో ఎవరైనా సరే వారి ఇష్టపూర్వకముగా ఇప్పుడున్నటువంటి విశ్వాసము కాదు, నాకు ఇంకొక విశ్వాసం నచ్చింది, లేదా ఇప్పుడున్న నేను నమ్ముతున్న మా కుటుంబంలో నేను జన్మించాను, నేను పుట్టక మునిపే మా తల్లిదండ్రులు ఒక మతాన్ని అవలంబిస్తున్నారు, ఇప్పుడు ఆ దేవుడు కాదు నాకు ఇంకొక దేవుడు నచ్చాడు అని వేరే మరి దేవుణ్ణి వారు అవలంబిస్తే, వేరే దేవుణ్ణి నమ్మి వారు ఆ టెంపుల్కి వెళ్ళడం కానీ ఆ దేవుణ్ణి ప్రార్థించడం కానీ వారు ఆ దేవుణ్ణి ఫాలో అవుతే, ఆ మతాన్ని ఫాలో అవుతే అది తప్పవుతుందా? ఎందుకు అవుతుంది? ఎలా అవుతుంది? దీనికి జవాబులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని వ్యతిరేకించేటువంటి వారు. ఈనాడు మనం చూడవచ్చు, ఈనాడు మీరు సోషల్ మీడియా నిండా కూడా ఇన్ఫర్మేషన్ రెడీగా ఉంది, మీరు లింక్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది, మీరు చూడొచ్చు. జూలియా రాబర్ట్స్ అనబడినటువంటి ఒక సెలబ్రిటీ, ఈమె హాలీవుడ్ యాక్టర్ కూడా, క్రిస్టియానిటీ నుండి హిందూయిజాన్ని స్వీకరించింది. క్రిస్టియానిటీ నుండి ఆమె హిందూయిజంలోనికి వచ్చిందన్నమాట. మీరు చూడొచ్చు ఇంటర్నెట్లో, జూలియా రాబర్ట్స్ అనబడిన ఆమె. తర్వాత రిచర్డ్ గేరే క్రిస్టియానిటీ టు ఆయన బుద్ధిజంలోనికి వచ్చాడు. తర్వాత షర్మిలా ఠాగూర్ అనబడిన ఆమె
హిందూయిజం నుంచి ఇస్లాంలోనికి కన్వర్ట్ అయింది. అంతేకాకుండా టామ్ క్రూసి అనబడిన ఆయన క్రిస్టియానిటీ టు ఇది సైంటాలజీలోకి వచ్చాడు. తర్వాత అర్నాల్డ్ బ్లూమ్ అనబడిన ఆయన ఆంగ్లికన్ చర్చి నుండి ఆయన బుద్ధిజంలోనికి కన్వర్ట్ అయ్యాడు. అంతేకాకుండా మడోనా అనబడిన ఆమె క్రిస్టియానిటీ నుండి జూడాయిజంలోనికి కన్వర్ట్ అయింది. అంతేకాకుండా జార్జ్ హారిసన్ అనబడిన ఆయన క్రిస్టియానిటీ నుండి హిందూయిజంలోనికి వచ్చాడు. తర్వాత ఈమె క్యాటీ హాల్మస్ అనబడిన ఆమె క్యాథలిజం నుండి అది సైంటాలజీకి ఆమె కన్వర్ట్ అయినట్టుగా చూస్తున్నాం. నార్జీస్ దత్ గారు ఇస్లాము నుండి హిందూయిజంలోనికి వచ్చింది. ఏఆర్ రెహమాన్ గారు చాలా పాప్ సింగర్, ఇది దేశ ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన తెలుసు. అనేక సినిమా మూవీస్లో ఆయన డైరెక్టర్గా మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు. ఈయన హిందూ మతం నుండి ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. అంతేకాకుండా ఈనాడు ఈ మధ్యకాలంలో నగ్మా ఈమె యాక్టర్ తెలుసు, ఇస్లాం నుండి క్రిస్టియానిటీలోనికి వచ్చింది. ఇట్లా చూస్తే ఎంతోమంది వారు వారికి నచ్చినటువంటి మత విశ్వాసములోనికి వచ్చినట్టుగా మనం గమనించవచ్చు. ఇలా మారడము ఈ మధ్య తప్పవుతుంది, ఇది తప్పు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఎలా తప్పవుతుంది, ఎందుకు తప్పవుతుంది? ఈనాడు ఒక్కొక్కరు ఒక్కొక్క మతం నుండి ప్రపంచములో పేరుగాంచినటువంటి వారే వారి మతాన్ని మార్చుకుంటున్న సందర్భంలో, ఈనాడు మతాలను ఎవరికి నచ్చినటువంటి విశ్వాసాన్ని వారు ఇప్పుడు ఇన్ని రోజులు ఒకటి కరెక్ట్ అని నమ్మారు, ఇది తప్పు, ఇది నాకు నచ్చలేదు, ఇంకొకటి ఇష్టం ఉందని చెప్పేసి వేరే విశ్వాసంలోనికి వారు వెళ్ళినప్పుడు అది ఎందుకు తప్పవుతుంది, ఎలా తప్పవుతుంది? దీన్ని రాజ్యాంగం ఒప్పుకోవడం లేదు. మతాన్ని మార్చుకోవడము రాజ్యాంగం తప్పుపట్టడం లేదు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి సెలబ్రిటీస్ కూడా తప్పుపట్టడం లేదు, ఎందుకంటే వారే కన్వర్ట్ అవుతున్నారు. ఈనాడు ప్రపంచములో పేరుగాంచినటువంటి పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, ఇంకా బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి, వ్యాపారవేత్తలు కానివ్వండి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మరి ప్రొఫెసర్స్ కానివ్వండి, ఇలాంటి వారు వైజ్ఞానికంగా కానీ విజ్ఞానములో కానీ సైంటిస్ట్ కానీ ఎవరు కూడా వారు తప్పుపట్టడం లేదు. ఈనాడు కొంతమంది బయలుదేరి ఈనాడు మతము మార్చుకోవద్దు, మత ప్రచారము చెయ్యొద్దు, మతాన్ని గురించి మాట్లాడొద్దు అనడము ఇది ఘోరమైన తప్పుగా కనబడుతూ ఉంది. ఎందుకంటే రాజ్యాంగము దాన్ని సమర్థిస్తుంది, ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది దాన్ని సపోర్ట్ చేస్తున్నారు, వారు కూడా స్వీకరిస్తున్నారు వారికి నచ్చినటువంటి విశ్వాసాన్ని. అలాంటప్పుడు తప్పు ఎలా అవుతుంది? కాబట్టి ఈనాడు మతము మారడము తప్పు కాదు, తప్పు కాదు. ఎంతోమంది ఎవరికి నచ్చిన మతం వారు ఇప్పుడు ఈరోజు నేను ఒక మతంలో ఉండొచ్చు, రేపు ఇంకో మతంలోకి వెళ్ళొచ్చు నా ఇష్టం, తర్వాత ఇంకొక మతంలోనికి వెళ్ళొచ్చు, లేదా అన్ని కాదని ఇదే కరెక్ట్ అని మళ్ళీ ఇందులోనికి రావచ్చు. అది తప్పెలా అవుతుంది, ఎందుకు అవుతుంది, దీనికి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ అనంత కృష్ణ ఎం గారు నేను లైవ్లోకి రావచ్చు అంటున్నారు, తప్పకుండా రావచ్చు, రండి మాట్లాడండి, మీరు నాకు రిక్వెస్ట్ పెట్టండి. నాకు రిక్వెస్ట్ పెట్టండి బ్రదర్ అనంత కృష్ణ గారు. ఈ ఫ్యాన్ పెట్టు మెల్లగా స్లోగా. అనంత కృష్ణ గారు మిమ్మల్ని యాడ్ చేస్తున్నాను, యాడ్ అవుతుంది. నమస్కారం సార్. నమస్కారం అండి. హలో. హలో అండి. నమస్కారం సార్. మీరు స్టక్ అయింది. హలో అండి. నమస్కారం. మీరు చెప్పిన టాపిక్ విన్నాను. అంటే ఈ హలో చెప్పండి చెప్పండి వస్తుందా సార్? క్లారిటీ వస్తుంది. మీరు మత స్వాతంత్ర అంటే ప్రకటించుకునే హక్కుని అండ్ అలాగే మతాన్ని తీసుకునే హక్కు వాడుకోవచ్చు అన్నారు. సరే, అంటే ఈ టాపిక్ కి కల రీజన్ ఏందో తెలుసుకోవచ్చా?
టాపిక్ గల రీజన్ ఏంటంటే ఈనాడు కొందరు మతాన్ని ఏంటంటే ఈనాడు మతాన్ని మార్చుకుంటా ఉంటే అడ్డగిస్తున్నారు, మత మార్పిడి అడ్డగిస్తున్నారు మార్పిడి దాని కొరకు చెప్పండి మీకు. అయితే ప్రజెంట్ చెప్పండి మీకు ప్రజెంట్ మత మార్పిడి వల్ల జరుగుతున్నటువంటి కలుగుతున్న పరిణామాలు మీరు చూస్తూనే ఉన్నారనుకుంటా. ఇప్పుడు చర్చిలో కానీ ఎక్కడైనా వెళ్తే అక్కడ ఫస్ట్ చెప్పేది ఏంటంటే బైబిల్ గొప్పతనం కాకుండా పక్క గ్రంథాల మీద చర్చ పెడతారు, అక్కడ అది బాగాలేదు కాబట్టి ఇక్కడ రండి అనే విషయం మీద బాగా జరుగుతుంటది మత మార్పిడి అనేది. అంటే ఇప్పుడు బ్రదర్ నా ఉద్దేశం ప్రకారం మత మార్పిడి అనేది పక్కా తప్పు. అయితే మతాన్ని నచ్చి తీసుకోవాలి కానీ వాళ్ళని కన్వర్ట్ చేసేది అనేది నేను ఒప్పుకోను. ఇప్పుడు నచ్చి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు చదువుకొని ఉంటున్నారు, వాళ్ళు దాని గురించి పరిశీలించి దాని గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళకి నచ్చితే వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ ఈ మత ప్రచారకులు చేసే పని ఏంటంటే మీరు చేస్తున్నది ఇది మంచిది కాదు, మీ దేవుడు అలాంటి వాడు అది ఇది అని చెప్పి వాళ్ళని ఒక భయానికి గురి చేసి అట్లా మార్పిడి చాలా జరుగుతుంది. 99% అలాగే జరుగుతుంది. ఇప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇష్టంతో మార్చుకోవడం ఇప్పుడు మీరు అన్న ప్రకారమే హలో మార్చుకుంటాను. మీది వాయిస్ ఒక్కోసారి స్టక్ అవుతుంది సార్. సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది మీ దగ్గర. ఓకే మతం మార్చుకోవడము నమ్ముతారు ఇప్పుడు మతం అనేది ఒక నమ్మకం మీదనే ఏర్పడినటువంటి అది ఒక అది. సో ఆ నమ్మకం ఎలా ఉండాలి అంటే మనం ఒక్కరమే నమ్మితే సరిపోదుగా. మరెవరు నమ్మాలి? ఇప్పుడు మతము నమ్మకానికి సంబంధించినప్పుడు ఆ నమ్మకం ప్రామాణికం అయి ఉండాలి. అవును, అది నమ్మే వాళ్ళు అది ఆ నిర్ణయం సరిగ్గా లేనప్పుడు మత మార్పిడి ఎందుకు? దాని వల్ల కలిగే దుష్పరిణామాలు ఎలా ఉంటాయి అంటే గుడ్డిగా ఒక పాస్టర్ గాని ఈవెన్ ఒక పంతులు గాని ఏది చెప్తే అది ఆచరించే మూఢ స్థాయిలో ఉంటారు మారిన వాళ్ళు. అదే అండి, ఇప్పుడు ఆలోచించే సమయం ఇవ్వట్లేదు. ఇప్పుడు మత మార్పిడిలో ఫస్ట్ చేసేది ఏముంటుందండి వాళ్ళని, ఒక ఇప్పుడు క్రిస్టియన్లో తీసుకుంటే వాళ్ళని మత మార్పిడి కోసము ఏదో ఒక ఏమంటారు మురిగ్గుంట దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి అందులో ముంచేస్తారు. అంటే ఒక నమ్మకానికి సంబంధించిన చేసే ఫస్ట్ ఫస్ట్ వర్క్ ఎట్లా ఉంటుంది అంటే ఒక మూఢనమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? చూశాను ప్రత్యక్షంగా కాదు గానీ ప్రత్యక్ష లైవ్ చూశాను. చేగొండి ఆయన పేరేం పేరు జాషువా గారు గాని ఇంకా కొంతమంది మత మార్పిడి ఏ విధంగా చేస్తున్నారు అంటే బాప్తిసం ఎలా తీసుకుంటున్నారు అనే విషయాలను చూస్తే అదేదో బురదలో ఏ నీళ్లు ఉంటా అంటే వీళ్ళకి ఫస్ట్ మార్పిడి అనేది ముఖ్యం తప్ప అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేదా అనేది కూడా వీళ్ళకి అక్కర్లేదు. బ్రదర్ ఇప్పుడు నేను ఒక మతం గురించి మీరు అంటున్నారు తీసుకెళ్లి ముంచుతున్నారు అంటున్నారు, ముందుకుంటే వాళ్ళు వాళ్ళకి ఇష్టం లేకుండానే ముంచుతున్నారు. ఇది బాగుంది, ఇష్టం లేకుండానే మునుగుతున్నారా అంటే ఒక భయంలో పెడితే ఎందుకు మునుగరు? ఏ భయంలో పెట్టారు? ఇక్కడ ఉంటే బాగుండదు, పరలోకంలో యేసు చూసుకుంటాడు మనం చేసేటివన్నీ సిందే అటువంటి అనేది ఒక అటువంటి అప్పుడు అంటే
క్రీస్తు కాదు అక్కడ ఉండేది, వేరే దేవుడు ఉంటారని మీరు తమ్ముడు దేవుని గురించి మీరు చెప్పాలి. అప్పుడు మీరు మీరు వాళ్ళకు ఇంకొకటి చూపెట్టారు. మేము చేస్తున్నది అదే కదా, దాన్ని మీరు మా మత మార్పిడి అడ్డుకుంటున్నారు అని దానికి ఒక ముద్ర వేశారు. అవును, మేము చెప్పేది అదే. చర్చెస్ ని కాళ్ళ పెట్టారు, చర్చలను కాళ్ళ పెట్టారు, ఎంతో మందిని చుట్టూ చంపారు, ఎంతో మందిని దాడులు చేశారు, కేసులు బుక్ చేశారు. దాడులా? దాడులు ఎక్కడండి? ఇప్పుడు ఒక ఒక వర్గము అంటే ఇప్పుడు ఒక సామాజిక వర్గాన్ని పూర్తిగా నాశనం చేయడానికి చేస్తున్న కుట్ర అనుకోవచ్చుగా ఈ మత మార్పిడిని. మీరు మరి అట్లెందుకు అనుకోవాలి? నాశనం చేస్తున్నారు అనుకునే బదులు సమాజంలో కొన్ని మార్పులు తీసుకురావడానికి చేస్తున్న ఒక కార్యక్రమం ఎందుకు అనుకుంటుంది? మార్పు ఏముందండి? మార్పు ఎక్కడ ఉంది చెప్పండి? మార్పిడి ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు సారీ, సమాజ మార్పు ఎక్కడ జరిగింది? ఇప్పుడు ఒక 5 సంవత్సరాల నుంచి క్రిస్టియానిటీ బాగా పెరిగింది ఏపీలో. మీరు ఎక్కడి నుంచి? అప్పటికి ఇప్పటికి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను తెలంగాణ. తెలంగాణ ఎక్కడి నుంచి? తెలంగాణ మెదక్. సరే బ్రదర్, చాలా పెరిగింది అంటున్నారు, చాలా పెరిగింది అంటున్నారు కదా, మార్పు ఏం జరిగింది అంటున్నా. 5 సంవత్సరాలు పెరగడం వల్ల మార్పు. ఇప్పుడు మార్పు ఎలా జరిగింది అని అంటే, ఎవరైతే కన్వర్ట్ అయ్యారో, ఎవరైతే మారారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఇంతకుముందు ఉన్నటువంటి దానికి, ఇప్పుడు ఉన్నటువంటి దానికి మీకు ఏం ప్రయోజనం కలిగింది? మీరు ఎందుకు ఇందులో ఆనందంగా ఉన్నారా, ఇందులో ఆనందంగా ఉన్నారని ప్రశాంతంగా. తప్పకుండా తప్పకుండా. ఇంతకు నాకు తెలిసి, నాకు తెలిసి 99% కాదు కానీ 99 వరకు లేకపోయినా అట్లీస్ట్ 90% ఆర్థిక పరిస్థితులు మారలేదు, ఆనందాలు మారలేదు. గతంలో ఉన్న దానికంటే ఇంకా ఇబ్బందుల పాలే అవుతున్నారు కానీ లేరు. ఒకవేళ అలా ఉంటే నేనే మారేవాడినిగా. అయితే మీరు ఒక మంచి మాట గతంలో ఉన్నటువంటి ఆర్థిక అన్నారు కదా, పరిస్థితులు మారడం కొరకు మతాన్ని మార్చుకుంటారా? మార్చుకోవడం ఎగ్జాక్ట్లీ మతాన్ని. సో ఇప్పుడు అభిప్రాయం ఏంటి? మతాన్ని మార్చుకోవలసిన ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి? ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుదాం అనుకున్నాను. అదే చెప్పండి, మతాన్ని మార్చుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి? నేను అడిగాను, మీరు చెప్పండి. నేను అదే అంటున్నాను. అంటే ఇక్కడ ఊర్లలో డబ్బులు ఇస్తారు అని వెళ్తున్నారు, స్వస్థత కోసము అని కొంతమంది వెళ్తున్నారు. కృష్ణ గారు, డబ్బులు ఇవ్వగా అది దొరికితే నేనే పట్టుకునేవాడిని, అందుకే అంటున్నారు అనే చెప్పాను. లేదు అంటే ఇస్తున్నారు అనే అంటుంది. కృష్ణ గారు, డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి వస్తున్నాయి అనేది అంత అబద్ధమైనంటే, ఇప్పటి వరకు ఎవరు ఒకరు బయటకు వచ్చింది కదా, ఒక్కటన్న బయటకు వచ్చింది, అది అంతా. కానీ అబద్ధం, మతాన్ని మార్చుకోవాలంటే మనస్సు మార్చుకోవడం అంత అర్థం. ఇచ్చినది మెయిన్ ఏంటి కదా, మెయిన్ అంటే విశ్వాసం అని అర్థం. మతాన్ని మార్చుకోవడం అంటే విశ్వాసాన్ని మార్చుకోవడం అని అర్థం. మార్చుకోవడం కనుగొన్నప్పుడు లేదు వాయిస్ ఒక్కోసారి అప్ డౌన్ అవుతుంది సార్ మీది. అంటే కుదరదు, అభిప్రాయములో మార్పులు వచ్చాయి, అలాగే మత విశ్వాసాలలో కూడా మార్పులు అనేది రావడం సహజం. అలా ఎవరికి నచ్చిన మతాన్ని వారు విశ్వసించవచ్చు. ఈనాడు ఇంతకు ముందు నువ్వు పుట్టిన విశ్వాసం కంటే నాకు ఇంకా కొంచెం బెటర్ విశ్వాసం.
అంటే కేవలం విశ్వాసం ఆధారంగా మతం మారుతున్నారు అంటారు. అంతే, లేదంటే మీరు ఆధారం విశ్వాసం కలగడానికి మెయిన్ రీజన్స్ ఏముంటాయి చెప్పండి. విశ్వాసం కలగడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే దేవుడు అనబడిన ఆయన గూర్చినటువంటి సంపూర్ణమైన అవగాహన కల్పించడము. ఏ విధంగా కల్పించడము, తర్వాత ఆయనను గూర్చినటువంటి వివరాలే కాకుండా కార్యాలను గూర్చి సముద్రమైన వివరాలను తెలియజేయడము. సృష్టికర్త భూమి ఆకాశం ఎలా సృష్టించబడ్డాయి, మానవ జాతి ఎలా సృష్టించబడ్డాయి, మానవ జాతి మోక్షాన్ని చేరుకోవాలంటే ఏ తప్పించుకోవాలంటే అనేటువంటి విషయాలని మూలంగా వివరించినప్పుడు వారి మీద విశ్వాసం కాదు. అదే హిందుత్వంలో ఉంటే ఉండవా ఆ మోక్షం గిన? అయితే నేను ఒక మాట అడుగుతున్నా, చెప్పండి. మానవుల యొక్క మొట్టమొదటి మొట్టమొదటి తల్లిదండ్రులు ఎవరు? మొట్టమొదటి తల్లిదండ్రుల. ఓకే, బైబిల్ ప్రకారం ఆదాము. మీరు హిందూ ప్రకారం, హిందుత్వం ప్రకారం చెప్పండి. హిందూ ప్రకారమా? హిందూ ప్రకారం మొట్టమొదటిది ఏమీ లేదు, ప్రకృతి నుంచి మనం వచ్చాము. బ్రదర్, ఇప్పుడు మీరు చెప్పిన జవాబు కరెక్ట్ ఉందా? బైబిల్లో నుండి అబ్రహాము హబ్బల ద్వారా భూలోకంలోని మానవ జాతి వచ్చింది అని చెప్పడం కరెక్ట్ ఉందా? అయితే ఈ ఈ యొక్క సృష్టి అనేది ఎప్పుడు ప్రారంభమైంది? సృష్టి అనేది ఎప్పుడు ప్రారంభమైంది? ఆది యందు దేవుడు భూమి నిర్మించాడు, దాని వల్ల ప్రారంభమైంది అని బైబిల్ చెప్తుంది. ఆది యందు దేవుడు, అదే మనకి బైబిల్ చరిత్ర ప్రకారం చూసుకుంటే ఆది యందు అంటే ఆది అనేది ఎప్పుడు మొదలైంది? ఒక పర్టికులర్ టైం అనేది ఏమైనా ఉందా? ఉన్నది, నేను చెబుతాను జవాబు. అయితే మీరు చెప్పండి, భూమి ఆకాశములు ఎలా నిర్మించబడ్డాయి మీరు నమ్ముతున్న విశ్వాసం ప్రకారం? భూమి ఆకాశము ఎలా నిర్మించబడ్డాయి మీరు నమ్ముతున్న విశ్వాసం? నమ్ముతున్న హిందూ ధర్మ ప్రకారము భూమి విశ్వాసాలు అనేది నిర్మించబడలేదు. అంటే సృష్టింపబడలేదు. సృష్టిలో సృష్టిలో ఇవి కూడా ఒక భాగమే, అవి మొదటి నుంచి కూడా ఉన్నాయి. మొదటి నుండి అంటే మొదటి నుండి అంటే సృష్టి ఆది నుండి అంటే ప్రకృతి ఎప్పుడైతే సృష్టి చేశారో ఎవరు ప్రకృతిలో భాగంగానే భూమి అనేది తయారవడం జరిగింది. బ్రదర్ కృష్ణ గారు, ప్రకృతి ఈ సృష్టి ఈ విశ్వం అనేది నిర్మించినటువంటి వారు ఎవరు? పూర్తి జవాబు కావాలి. నారాయణ, శ్రీమన్ నారాయణుడు. ఓకే, శ్రీమన్నారాయణుడు సృష్టించిన అంటున్నారు కదా? అవును. ఓకే, అవును. మానవ సృష్టి ప్రారంభము ఎక్కడి నుంచి జరిగింది? భగవానుడే సృష్టించాడు. అది మానవ జాతిని సృష్టికి దీనికి సమాధానము ఒక విషయంలో లేదు. ఎందుకంటే సృష్టి ఆధారంగా తీసుకుంటే కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మానవులు అనేది ఉండడం జరిగింది. మనకి పురాణాలు తీసుకుంటే దానికి రుజువులు కూడా ఉన్నాయి. శిలాజాలు అంటారు కదా, ఫాజిల్స్, మనకి ఇప్పటికీ కూడా అవి దొరుకుతున్నాయి. ఎక్కడి నుంచి జరిగింది అనేది మీరు చెబుతున్న జవాబు ఒకటి బ్రదర్. నేను భూమి ఎలా సృష్టించబడింది అంటే శ్రీమన్నారాయణుడు చేశాడు అంటున్నారు. సరే, అవును, ఎలా చేశాడు, దేని ద్వారా చేశాడు అనే వివరాలు కావాలి. అంటే కావాలి ఎలా అయ్యింది కావాలి, ఇలాంటి సమాచారం. హిందూ మతం ప్రకారం ఒక్కసారి మీరు పురుష సూక్తం అని ఒకటి దొరుకుతుంది సార్, అదొక్కసారి చదవండి. దాంట్లో పూర్తి వివరణ అంటే ప్రకృతి ఏ విధంగా సృజించబడింది, అందులో మానవులు ఏ విధంగా వచ్చారు అనేది పూర్తి వివరణ ఉంటుంది. ఓకే, మీరు చదివారా? నేను చదివాను, కానీ నాకు పూర్తి తాత్పర్యం తెలియదు సార్, ఎందుకంటే మా దగ్గర ఒకటే బైబిల్ కాదు. సో మెనీ బుక్స్. ఓకే, సో నేను అన్ని చదవలేను. అడిగిందని జవాబు. ఇప్పుడు సో మెనీ బుక్స్ అవడం ఏంటి, ఎందుకు అనేక పుస్తకాలు, ఎందుకు అనేక
ఒక్కొక్క దానికి ఒక్కొక్క వివరణ ఉంటుంది సార్. ఓకే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వివరణ ఉంది కదా. ఆ వివరణ ఇప్పుడు పురుష సూక్తం మీరు అన్నారు, ఆ పురుష తెలియదు అన్నారు. బైబిల్ చదివే వాళ్ళకి అట్లుండదు, గురించి సరే. నేను ఇప్పుడు బైబిల్ గురించి అడుగుతాను సార్, పరలోకం వెళ్ళే విషయం వస్తుంది, విశ్వాసం బెటర్ వస్తుంది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, మళ్ళా కోట్ల మంది దేవత వచ్చిర్రు అంటే వాళ్ళు అవును సార్, కోట్ల మంది దేవతలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖకి పనిచేస్తున్నట్టు ఉన్నారు వాళ్ళు, వాళ్ళనే మేము దేవుళ్ళుగా భావిస్తాము. ఇప్పుడు మీరు ఏమన్నారు సరే, యేసు అంటే ఇదేనా ఏంటది పురుష సూక్తమా? అదే సార్, నేను చదివాను కానీ దాని ఆథర్ ఎవరో చెప్పండి, ఎందుకంటే మీ వాళ్ళు కూడా చాలా బుక్స్ రాశారు. ఎగ్జాంపుల్ రంజిత్ ఓఫీర్ వేదాలలో యేసు అని కొన్ని చెప్పాడు కదా. ఓకే, మఠం వారు ప్రింట్ చేసినట్టు నేను చదివాను. దేవతలు అన్నారు కదా, ఓకే ఓకే, కోట్ల అవును ఒక 1000 మంది పేర్లు చెప్పగలరు? ఓకే సరే, 1000 మంది పేర్లు కాదు. ఇప్పుడు బైబిల్లో యేసు యెహోవా రెండు ఇద్దరు ఉంటారు కదా. నేను అడుగుతున్నాను, నాకు హిందూ ధర్మాల అవి గ్రంథాల గురించి నాకు అంత పట్టి ఏమంటారు అది లేదు. ఎందుకు అంటే సో మెనీ బుక్స్ ఇందాక చెప్పాను కదా, నేను అన్ని చదవలేను. బ్రదర్ మీరు ప్రశ్న ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, విశ్వాసం అనేది ఏర్పడుతుంది, విశ్వాసం గురించి, దేవుడి గురించి, మనుషుల రక్షణ గురించి, దేవుడి మానవ నరకడే మానవుడు నరకడే సరైన మామ కుర్రం ఫోన్ చేస్తుండు. ఓకేనా బ్రదర్ కుర్రం? హలో హలో బ్రదర్, చెప్పండి చెప్పండి. మీరు చెప్పింది హలో వాయిస్ తక్కువ వస్తుంది. ప్రతి ఒక్కరికి సరైన అవగాహన వస్తుంది, వారు యేసుక్రీస్తుని దేవుడని నమ్మడం దేవుడు ముందు మీరు ఉన్నారు. మీకు సరే మీరు దేవుడు చెప్పలేరు, చెప్పలేరు, ఎందుకంటే మీ దగ్గర జవాబు లేదు. జవాబు లేనప్పుడు విశ్వాసం ఉండదు, ఏది ఎవరు దానిలోనికి మాట ఎవరికైనా వచ్చే యేసు దీన్ని తప్పనకూడదు, మీరు కూడా ఆలోచించండి, మానవ జాతి సరే బ్రదర్. ఈ నా దగ్గర సౌండ్ రావట్లేదు, మా ఫ్రెండ్ కనెక్ట్ చేస్తున్నాను, తనని మెన్షన్ చేశాను ఇంకా రావట్లేదు, తను మాట్లాడతారు ఆగండి. ఎవరు నాకు మా ఫ్రెండ్ ని మెన్షన్ చేస్తున్నాను, తను లైవ్ లోకి వస్తుండొచ్చు, రమ్మనండి తనకి నేను చెప్పాను.
ఓకే బ్రదర్, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ గురించి ఆయన మాట్లాడుకుంటారండి. ఇప్పుడు క్రైస్తవుల లోపల మీరు ఎవరిని అడిగినా నేను ఏం చేయాలి అదే జవాబు. అట్లనే హిందూ మతం ఎవరిని అడిగినా అదే ఒకటే జీవన అప్పుడే అది విశ్వాసం. ఓకే ఓకే బ్రదర్, ఒక్క 2 నిమిషాలు నేను తనతోటి మాట్లాడిస్తాను, తను వస్తాడు లైవ్ కి. నేను ఏమంటున్నాను అర్థమవుతుందా బ్రదర్? నాకు సౌండ్ క్లారిటీ రావట్లేదు, అప్ డౌన్ అవుతుంది. కట్ చేద్దాం కట్ చేద్దాం కట్ చేద్దాం కట్ చేద్దాం. ఇది పరిస్థితి అండి. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు సౌండ్ క్లారిటీ ఉందా అందరికి? నా సౌండ్ ఓకేనా? ఇప్పుడు నా సౌండ్ ఓకేనా? చూడండి ఒకసారి అందరు. ఇప్పుడు ఓకే ఉందన్న సౌండ్? రైట్ తమ్ముడు సునీల్, వెల్కమ్ వెల్కమ్ టు లైవ్ షో అన్న. థ్యాంక్ యూ అన్న. అయితే మత మార్పిడి నేరం అనేటటువంటి టైటిల్ మీరు పెట్టారు, దానికి సంబంధించి మాట్లాడితే బాగుంటుందన్న ఆలోచన. మాట్లాడు. అయితే మతం మార్పిడి ఏమాత్రం కూడా నేరం కాదు. ఎందుకంటే ఫస్ట్ మతం అనేటటువంటి మాటకు వాడు నిర్వచనం కరెక్ట్ తెలుసుకుంటే, ఇప్పుడు క్రైస్తవులు చేసింది నేరము, క్రైస్తవులు మాత్రమే మతం మార్పిడి చేస్తూ ఉన్నారని చాలా ప్రచారం జరుగుతూ ఉంది. ఇంతకుముందు మాట్లాడిన కృష్ణ కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవులు డబ్బులు చూపించి లేకపోతే రకరకాల అపోహాలకు గురి చేసి మతం మారుస్తూ ఉన్నారు, మతం మారుస్తూ ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు అదే పని వాళ్ళు చేస్తే గర్భాపసి అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు, అమ్మఒడి అని కొన్ని ప్రోగ్రాంలు పెట్టారు. ఇప్పుడు దాన్ని ఏమనాలి? ఇప్పుడు వాళ్ళు కూడా ఒక ఒక్కొక్క మతంలో ఉన్న వారిని వారి మతంలో కలుపుకుంటున్నారు కదా. ఇప్పుడు ఇది చాలా నీచమైన కార్యము, క్రైస్తవులు మతం మార్పిడి చేస్తున్నారు, వీళ్ళని అరికట్టాలన్నప్పుడు మరి వాళ్ళు ఆ పని చేయకుండా ఉంటే బాగుంటది. ఇప్పుడు వాళ్ళ సరికి వచ్చేసరికి ఏమంటారు అంటే మాది ధర్మం అంటున్నారు. సో మొదట మతానికి ధర్మానికి ఉన్నటువంటి నిర్వచనం చెప్పగలగాలి. మతానికి ధర్మానికి ఉన్నటువంటి తేడా ఏంది? దేన్ని ధర్మం అంటున్నారు, దేన్ని మతపట్టారో చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉంది. ఓకే, ఇప్పుడు క్రైస్తవులు చేసింది ఏమో మత ప్రచారం అయితే మరి వాళ్ళు చేసింది ఏంది? ధర్మ ప్రచారం. అసలు ధర్మానికి మతానికి ఉన్నటువంటి తేడా ఏమిటి తెలియాల్సిన అవసరం ఉంది, తెలియాల్సిన అవసరం ఉన్నది. కనుక ఇంకో విషయం ఏంటంటే, క్రైస్తవులు మత ప్రచారం చేసినప్పుడు అంటే క్రీస్తును ప్రకటించినప్పుడు, క్రీస్తును ప్రకటిస్తున్న దాన్నే వాళ్ళు మత ప్రచారం అంటున్నారు, సువార్త ప్రకటిస్తున్న దాన్నే మత ప్రచారం అంటున్నారు, మన మార్గం గురించి యేసుక్రీస్తు మార్గం గురించి ప్రకటిస్తున్న దాన్నే మత ప్రచారం అంటున్నారు. సో క్రైస్తవులు మత ప్రచారం చేసినప్పుడు అంటే క్రీస్తును ప్రకటించినప్పుడు వారు గ్రహించి వారికి ఉన్నటువంటి స్థితి పాపస్థితి అని గ్రహించి దేవుడు వారి కన్నులు ధరిస్తే, ఇప్పుడు చెప్తున్న కృష్ణ కూడా ఇవి బిలీవ్ సూనర్ ఆర్ లేటర్, దేవుని చిత్తంలో ఉంటే ఆయన కూడా నమ్ముకుంటాడు, ఆయన కూడా ఇప్పుడు మంచి సువార్త మీరు చెప్పారు. దేవుని చిత్తంలో ఉన్నవారు వస్తారండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రచారం చేస్తున్నప్పుడు అది నేరం ఎట్లయితుంది? మత స్వాతంత్రం మన జన్మ హక్కు అని ఇంతకుముందు మీరు చెప్పారు. రాజ్యాంగంలో మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచారు మత ప్రకటన. కొన్ని ఆర్టికల్స్ కూడా మీరు చెప్పారు, 26, 27, 29 ఆర్టికల్స్ ప్రకారం మత ప్రచారం చేసుకోవచ్చు అనేటటువంటి స్వేచ్ఛ ఉన్నప్పుడు దాన్ని అరికట్టాలని ప్రయత్నం చేస్తున్న వాడు ఒక మూఢుడు. అది బుద్ధిహీనమైనటువంటి పని. కనుక మత ప్రచారం తప్పు కాదు, క్రీస్తుని ప్రకటించడం తప్పు కాదు, హిందువులు వాళ్ళ ప్రచారం చేయడం కూడా తప్పు కాదు. మేము చెప్తున్నాం కదా, హిందువులు వేదాల గురించి ప్రకటించుకోవచ్చు, భగవద్గీత గురించి ప్రకటించుకోవచ్చు, వారికి ఉన్నటువంటి పురాణాల గురించి ప్రకటించుకోవచ్చు. ఆ స్వేచ్ఛ వారికి ఎప్పటికుంటుంది? మేము వింటాం, వారు ప్రకటిస్తే సిద్ధంగానే ఉన్నాం వినడానికి. ముస్లింస్ ఖురాన్ ప్రకటించుకోవచ్చు, అన్ని మత గ్రంథాల గురించి ప్రకటించినప్పుడు ఎవరికి ఏది సమంజసంగా తోస్తుందో, ఏది సత్యం అనిపిస్తుందో దాన్ని నమ్మే స్వేచ్ఛ ఎప్పటికి ఉండాలి. అవును, ఆ నమ్మే స్వేచ్ఛ ఉన్నది కనుకనే నమ్ముతున్నారు పోతున్నారు. అది నేరం ఎట్లయితుంది అంటాను నేను. మతం మార్పిడు నేరం అంటున్న వాడే అసలు ఆత్మ రసతో మాట్లాడుతున్నాడు. వానికి చట్టం తెలియదు, రాజ్యాంగం తెలియదు, అన్ని మత గ్రంథాల సారం తెలియదు. ప్రతి మత గ్రంథంలో ఆ స్వేచ్ఛ ఉంది, మత ప్రచారం చేసుకోవచ్చు అనేటటువంటి భావన ప్రతి మత గ్రంథంలో ఉన్నది. ఓకే, అది ఒక అదొక తప్ప. ఇప్పుడు మనం తప్పనమే, మత ప్రచారం తప్పని మనం ముస్లింల మాట మత ప్రచారం తప్పని ముస్లింల చేసుకోవచ్చు. అవును, ఎంతమంది ముస్లింలు, కోట్ల మంది ముస్లింలు యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది క్రైస్తవులు ఇస్లాంలో పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన భారతదేశం నుంచి పూజారులు పీఠాధిపతులు వెళ్ళి వేరే దేశాల్లో కూడా మీటింగ్స్ పెడతా ఉన్నారు, హిందూ ధర్మం గురించి ప్రకటిస్తున్నారు, చాలా సంతోషం. మరి వారు మారినప్పుడు అందరం కదా. కనుక స్వేచ్ఛగా
స్వేచ్ఛగా ఏ మతంలో ఉన్నవారైనా రోజుకు మతం మారచ్చు, అది వ్యక్తిగతమైన విషయము, దాని ద్వారా దేశానికి నష్టం లేదు, దాని ద్వారా ఎవరికి నష్టం లేదు. నా వ్యక్తిగతమైన విషయం అండి, అది నా మనసుకు సంబంధించిన విషయము. నేను ఇవాళ ఒక విశ్వాసంలో ఉన్నాను, ఒక మతంలో ఉన్నాను, రేపు ఇంకో మతం మంచి అనిపిస్తే అందులోకి వెళ్తాను, కాదని హక్కు ఎవరికి ఉంది? ఆ ఫ్రీడమ్ ఎప్పుడు అందరికి కూడా ఉండాలి. ఆ ఫ్రీడమ్ అందరికి ఉండాలా? రోజు మారుతా, రోజుకో మతం మారుతా, అది నా వ్యక్తిగతమైన విషయం. నేను ఇవాళ రాత్రంతా ప్రార్థన చేశాను, యేసు ప్రభు నాకు ఏమాత్రం కూడా ప్రతిఫలము నా ప్రార్థనకు రెస్పాండ్ అవ్వలేదు. రేపు పొద్దుగాలు ఇంకో పూజ దగ్గరికి వెళ్ళి నేను యజ్ఞం చేపిస్తా, కాదంటారా? తెల్లారి అల్లాను పూజిస్తా, అది నా వ్యక్తిగతమైన విషయం. అది నేరము, మారడం నేరము, అది చేయడం నేరం అనే హక్కు ఎవరికి లేదు. అవును, కనుక నేరం అంటున్న వానికి ప్రత్యేకంగా వానికి రాజ్యాంగం తెలియదు, వానికి గ్రంథాల యొక్క సారాంశం, అన్ని మత గ్రంథాల యొక్క సారాంశం తెలియదు. నిజంగా ఇవాళ ఈ కృష్ణ గారు మాట్లాడినట్టే నిన్నటి దినాన కూడా ఒక వ్యక్తి మాట్లాడాడు, ఒక ఆయన మహారాజు ఏదో మీరు లైవ్ లోకి తీసుకున్నారు, నల్గొండ నుంచి మాట్లాడారు ఆయన కూడా, ఇవే మాటలు మాట్లాడుతున్నారు. అపోహాలకు గురి చేసి క్రైస్తవులు మత మార్పిడి చేస్తా ఉన్నారు, భ్రమలకు గురి చేసేస్తా ఉన్నారు అని చెప్పి మళ్ళా తర్వాత వాళ్ళు ఏమంటున్నారు, ఎంతో మంది పాస్టర్లు మంచోళ్ళు లేరు, ఎంతో మంది పాస్టర్లు వారమంతా పాపం చేసే వాళ్ళు ఉన్నారు. అంటే మేము ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏంటంటే, మేము పాస్టర్ల గురించి ప్రకటిస్తలేమే పోయిన ప్లేస్లలో, క్రీస్తుని ప్రకటిస్తున్నాం. క్రీస్తులో మీరు దమ్ముంటే క్రీస్తులో తప్పు చూపించాలి, క్రీస్తులో పలాన లోపం ఉందా చూపించాలి. ఈనాడు కోట్ల మంది మారు మనసు పొంది క్రైస్తవ మతం నుండి వస్తున్నారు అంటే క్రీస్తులో ఉన్న గొప్పతనాన్ని బట్టి వస్తున్నారు, క్రీస్తులో ఉన్న మంచితనాన్ని బట్టి వస్తున్నారు, క్రీస్తులో ఉన్న ప్రేమను బట్టి వస్తున్నారు, క్రీస్తులో ఉన్న పరిశుద్ధతను బట్టి వస్తున్నారు, క్రీస్తులో ఉన్న ఆకర్షించుకునే గుణాన్ని బట్టి వస్తున్నారు. తప్పితే పాస్టర్లు డబ్బులు పంచినందుకు, లేకపోతే ఇంకో ఏదో ఒక మాట అంటున్నా, పాస్టర్లు డబ్బులు పంచితే అందరూ మతం, పాస్టర్ల కన్నా ఎక్కువ ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి పీఠాధిపతుల దగ్గర డబ్బులు ఉన్నాయి, మరి మంచి పని చెప్పండి అందరు మారుతారేమో చూద్దాం. ఒకవేళ డబ్బుల ద్వారానే మతం మార్పిడి చేయడం అనేది వాస్తవం అయితే డబ్బులు పంచి చూడమని చెప్పండి, క్రైస్తవులకు తెలుస్తుంది ఎంతమంది మారుతారు. అవును, ఓకే, హలో హలో, ఒక విలేజ్ లో సువార్త కొరకు వచ్చాను, ఇవాళ సండే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ వచ్చాను, సిగ్నల్ సరిగా లేవన్నా. నేను వీలైతే నేను రేపటి దినన్న మన లైవ్ లో నేను దీని మీద అసలు ధర్మం అంటే ఏంది, మతం అంటే ఏంది, దీని మీద ద బుద్ధ అండ్ ఇస్ ధర్మం అని అంబేద్కర్ గారు ఒక రాసినటువంటి గ్రంథంలో మంచి నిర్వచించారు. మతం అనే మాటకు అర్థమైంది, ధర్మం అనే మాటకు అర్థమైంది, మతానికి ధర్మానికి ఉన్న తేడా ఏంది, మతానికి నీతికి ఉన్న తేడా ఏంది, అసలు మతాలు ఎలా పుట్టినాయి, దేని మతం అని పిలువబడ్డది, దేనికి మతం అని అనగలుగుతాం, ఆయన కొంత నిర్వచించాడు. దాన్ని నేను రేపు చెప్తాను, ఇప్పుడు నా దగ్గర సిగ్నల్స్ కట్ అవుతా ఉన్నాయి. నేను రేపు వీలైతే మీరు అవకాశం ఇస్తే ఇదే అంశం మీద నేను కొంత మాట్లాడు, రేపు మీ అంశం ఏముందో నాకు తెలియదు, రేపు ఒకవేళ మీరు అవకాశం ఇస్తే నేను ఈ అంశాన్ని ఇంకా వివరంగా చెప్పడానికి ఆస్కారం ఉంది. ఇవాళ మీరు పెట్టిన టైటిల్కి మాత్రం ఖచ్చితంగా అది నేరం కాదు, ఎవరైనా ఏ మతాన్ని స్వేచ్ఛగా అంగీకరించవచ్చు, ఏ మతం అన్న కన్నా పోవచ్చు అన్న, ఇది నా చివరి మాట. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. మరి వర్చువల్ నుండి సునీల్ మాట్లాడుతూ, మరి మతం మార్చుకోవడం నేరం కాదు, ఎవరు ఏ మతాన్ని అయినా మార్చుకోవచ్చు, అది అంబేద్కర్ చక్కగా తెలియజేయడం జరిగింది. మరి డబ్బులు ఒకవేళ పంచితే క్రైస్తవులు మారుతారు అనుకుంటే చాలామంది మారుతారు డబ్బులు ఇస్తే అంటే, మరి హిందూస్ కూడా డబ్బులు ఇచ్చి మార్చొచ్చు, ఆ అవకాశం ఉన్నదని చెప్పేసి అంటున్నారు తన అభిప్రాయంలో. ఇక్కడ శాంతి కుమార్ గారని లైవ్లోకి వస్తారు. జై యేసు మసీహ్కి బ్రదర్ వీరు వెన్నుపూస మాదిగ మహాసేన రమేష్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. జై భీమ్ అండి, నా పేరు క్రాంతి కుమార్ అండి. నా పేరు వచ్చేసి క్రాంతి కుమార్ అండి, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్టేట్ ప్రెసిడెంట్ ని. ఓకే, ఎక్కడ నుండి? హైదరాబాద్ నుండి. బ్రదర్ చెప్పండి. అయితే మాది సూర్యాపేట డిస్ట్రిక్ట్ బ్రదర్, మేము హైదరాబాద్ లోనే ఉంటాం. సంతోషం. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, ఇంత ముందు మాట్లాడిన బ్రదర్ కాకుండా
వేరే బ్రదర్ మాట్లాడుతున్నారు కదా, కృష్ణ అని, కృష్ణ అనే బ్రదర్. అవును బ్రదర్, వాయిస్ వాయిస్ క్లియర్ గా ఉందా? షేర్ చేయండి, పేజీని లైక్ చేయండి, థ్యాంక్ యూ సో మచ్. అందరు కూడా షేర్ చేయండి బ్రదర్, మీద డిస్టర్బ్ అవుతుంది కొంచెం. ఓకే ఓకే, ఇప్పుడు క్లియర్ గా ఉందా అండి? క్లియర్ గా ఉంది, వినపడుతుందా? అయితే ఆ కృష్ణ అనే బ్రదర్ మాట్లాడుతూ, అంటే మానవులు ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఏ ఎక్కడ ఏ భగవద్ అంటే ఏ గ్రంథంలో రాసింది, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు. నేను ఆ బ్రదర్ నేమ్ అడుగుతున్నా అంటే ఒక్కొక్క అంటే ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కొక్క డిపార్ట్మెంట్ గొప్ప చెప్పిందట. భారతదేశం అనేది కొన్ని ఏకత్వంలో భిన్నత్వం, అన్ని మతాలకి సమానమైనటువంటి హక్కులు కల్పించబడినటువంటి దేశం మన భారత. అవును, చవచ్చు. భారత రాజ్యాంగంలో క్లియర్ గా భారతీయ పౌరుడు అనే అటువంటి వాడు ఇస్లాంను గాని హిందూ మతాన్ని గాని లేకపోతే క్రైస్తత్వాన్ని గాని ఏ మతాన్నైనా స్వీకరించే స్వేచ్ఛ భారత రాజ్యాంగం మనకు క్లియర్ గా కల్పించబడింది. సో కొంతమంది కేవలం ఈ క్రిస్టియానిటీనే టార్గెట్ చేసి ఎక్కడైనా పాస్టర్లు ఎక్కడైనా ప్రార్థనలు పెట్టుకున్నా సరే చాలా చూస్తున్నాను అన్నమాట. నేను ఏంటంటే నాట్ ఓన్లీ సపోర్టెడ్ టు క్రిస్టియానిటీ గురించి నేను మాట్లాడట్లేదు, ఒక హ్యుమానిటీగా, ఒక హ్యుమానిటీ ఉన్న వ్యక్తిగా, ఒక హ్యూమన్ రైట్స్ లో ఒక స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా, వాయిస్ రేజ్ చేస్తున్నా. మొన్న కూడా గండిపేట చెరువు దగ్గర చూసినాం, ఒక ఆమె బాప్తీసం తీసుకోవడానికి అక్కడ వెళ్తే దరిదాపుగా 70 మంది బజరంగ దళ వాళ్ళు ఆమెను అడ్డుకొని బలవంత మత మార్పిడి చేస్తున్నారు పాస్టర్ గారని. చెరువు అంటే బలవంతం, ఆమె బాప్తీసం తీసుకోవడానికి ఆ నీళ్ళలో మునిగితే చెరువు కలుషితం అయిపోద్దట. అంటే హిందూ మత గ్రంథాలు ఏమని చెప్తున్నాయి ఇప్పుడు హిందూ మతం, అంటే ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారు, అన్టచబిలిటీ లేదంటారు. మరి ఇప్పుడు ఆమెకు బాప్తీసం ఇవ్వడం వల్ల చెరువు కలుషితం ఎందుకు అయిపోతుంది? వినాయక చవితి పేరు అంటరానితనంలో భాగమే కదా, అంటరానితనంలో భాగమే కదా బ్రదర్. అది 100% అన్టచబిలిటీగానే చూస్తున్నాం మనం, ఎందుకంటే ఆమెకి బాప్తీసం ఇవ్వడం వల్ల చెరువు కలుషితం అయిపోద్దట. అంటే మీరు వినాయక చవితి పేరుతోటి ఎన్నో నదులలో గానీ చెరువులలో గానీ విగ్రహాలు వేసినప్పుడు అయితే అక్కడ ఎలాంటి పొల్యూషన్ కానీ కలుషితం కానీ జరగదు, కానీ కేవలం బాప్తీసం తీసుకోవడం వల్లే కలుషితం జరుగుతుంది అంటారు. ఇంకొకటి, ఆ పాస్టర్ గారిని బెదిరించి ఆయన్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేశారు. అక్కడికి మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ వెళ్ళి అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరి మీద కేసు పెట్టించడం జరిగింది మన రీసెంట్ గా. ఇది ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయించిన ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయించిన బ్రదర్. ఇదే కాదు, ఏ మతం మీద అయినా సరే, రేపు హిందూ పోయి ముస్లిం మీద దాడి చేసినా ఏమంటున్నాం అంటే మతం మీద, ఒక మతం మీద ఇంకొక మతం దాడి చేస్తే మేము గవర్నమెంట్ కి చేయబోయే డిమాండ్ ఏంటంటే హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ గా పీడీ యాక్ట్ కేసులు వేయించాలి వీళ్ళ మీద. ఖచ్చితంగా పీడీ యాక్ట్ కేసు, బలమైన కేసు అనేది పెట్టిస్తే తప్పకుండా ఇలాంటి ఒక మతాన్ని ఎవరైనా టచ్ చేయాలంటే భయపడాలి. సపోజ్ ఇక క్రిస్టియన్స్ కనుక బయటకు వెళ్తుంటే సువార్తను అడ్డుకోవాలంటే అరే బాబు పీడీ యాక్ట్ కేసు పెడతారు నాయన, వాళ్ళని అడ్డుకోదనాలి. ఏ ముస్లిం అయినా సరే నమాజ్ టైం ఎక్కడైనా ఆయనకు ప్లేస్ ఉన్న దగ్గర కనీసం రోడ్డు పక్కన నమాజ్ చదువుకునేటువంటి స్వేచ్ఛ కల్పించబడాలి భారతదేశంలో. అదేవిధంగా ఏ హిందూ అయినా ఎక్కడైనా సరే గుడున్న అక్కడికి పోయి ఆయన తన యొక్క మతానికి సంబంధించినటువంటి పూజ చేసుకునే హక్కులు కల్పించబడాలి. అంతేగాని ఇష్టానుసారంగా ఒక మతానికి ఉన్నటువంటి స్వేచ్ఛను అడ్డుకోవడం ఎవరు చెప్పారు, ఎవరైనా చెప్పారా మీకు? మీకు ఇష్టం వచ్చినట్టు పాస్టర్లపై దాడి చేయడం, మీరు పోతే ముస్లింల మీద దాడి చేయడం, ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెట్టి పేల్చడం, ఎవరిచ్చారు మీకు ఈ హక్కులు? ఒక మతం యొక్క స్వేచ్ఛని కాలరాయమని ఎవరు చెప్పారా మీకు బ్రదర్? అంటే తప్పుగా అర్థం చేసుకోండి, ఎందుకంటే రగులుతుంది. ఎందుకంటే ఎవరో తెలిసి తెలియక వాళ్ళ యొక్క మతాన్ని ఆరాధించుకునే హక్కులు కూడా కల్పించబడలేదా భారతదేశంలో? ప్రభుత్వాన్ని నేను ఏం ప్రశ్నిస్తున్నా, ఖచ్చితంగా ఈ విషయం మీద మేము హెచ్ఆర్పిఎఫ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ గా సీరియస్ గా ఫైట్ చేస్తున్నా, ఖచ్చితంగా పీడీ యాక్ట్ కేసు అనేది తీసుకురావాలి. మంచిది బ్రదర్, 100% దీనికి యథార్థవంతులైన వారు తప్పక సపోర్ట్ చేస్తారు, తప్పకుండా క్రిస్టియన్స్ అందరు కూడా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా, యథార్థవంతులైన హిందూస్ కూడా సపోర్ట్ చేస్తారు, ముస్లిమ్స్ కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటా. ఎందుకంటే మీరు మంచి సజెషన్ తెలియజేశారు, తప్పకుండా ఇది అందరి దృష్టికి వెళ్ళాలి, అందరు కూడా ఈ విషయం మీద ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా క్రాంతి గారు. ఓకే బ్రదర్, ఇంకొక చిన్న విషయం ఏంటంటే దయచేసి ఇక్కడికి లైవ్ లోకి వచ్చే సోదరులకు నేను ఒక సూచన చేస్తున్నా, మీరు కరెక్ట్ గా సబ్జెక్టు పాయింట్ టు పాయింట్ మాట్లాడే వాళ్ళే లైవ్ లోకి రండి. వచ్చి లైవ్ లోకి వచ్చి అక్కడ అది ఉంది ఇక్కడ ఇది ఉంది, పాస్టర్లు డబ్బులు ఇచ్చి బలవంతం మత మార్పిడులు చేస్తున్నారంటే, అంటే మరి హిందూ మతంలో కూడా బలవంతం మత మార్పిడులు జరగట్లేదా?
అంటే డబ్బులు ఇస్తే మతం మారుతారా? నేను నాకు 1 లక్ష రూపాయలు ఇవ్వను, నేను కూడా వస్తా హిందూ మతంలోకి, మరి 1-5 లక్షలు ఎవరు బ్రదర్ ఇవ్వాలి? రేపు 2019లో ఉన్నాం మనం, కంప్యూటర్ యుగం ఇది, చాలా టెక్నాలజీ వచ్చింది. మా కనీసం ఓటే వేస్తలేరు అలాంటిది, అలాంటిది బలవంతం మత మార్పిడి. క్రైస్తవమే బలవంతం మత మార్పిడి చేస్తుందంట. ఎక్కడిచ్చారు బ్రదర్ వీళ్ళు? ఇలాంటి ధోరణి నశించాలి. దయచేసి ఒక క్రిస్టియానిటీనే టార్గెట్ చేసి మాట్లాడే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు అర్థం చేసుకోండి దయచేసి కాన్సెప్ట్. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని క్రిస్టియానిటీ ముందంజలో ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎందుకున్నదంటే యేసుక్రీస్తు యథార్థవంతుడు, యథార్థమైనటువంటి దేవుడు కాబట్టి ఈరోజు క్రిస్టియానిటీ దూసుకెళ్ళిపోతుంది. ఒక మెదక్ జిల్లా చూసుకుంటే బ్రదర్, తెలంగాణలో మెతుకులేని జిల్లా మెదక్ జిల్లా. అక్కడ చర్చి కట్టడం వల్ల ఒక 10,000 మంది జనాలు 30 సంవత్సరాలు బతికించబడిరు. అవునవును, 30 సంవత్సరాలు ఏది అక్కడ అక్కడ ఏమైనా వాళ్ళ డబ్బుల కోసం ఆశించరా, లేకపోతే మత మార్పులకు పాల్పడరా? అక్కడ వాళ్ళకి ఉపాధి దొరికింది, అట్ ది సేమ్ టైం తినడానికి అన్నం దొరికింది. ఇప్పుడు కూడా చరిత్ర చెప్తుంది మెదక్ జిల్లా అంటే మెతుకులేని జిల్లా, పలాన మెదక్ చర్చి అక్కడ ఉన్నటువంటి బీదలను ఆదరించి వాళ్ళకి అన్నం పెట్టిందని. ఇలాంటి నిజాలు గ్రహించాలి కానీ తప్పుడు మాటలు, తప్పుడు వ్యాఖ్యలు. క్రిస్టియానిటీనే దొరికిందని క్రిస్టియానిటీ మీద రాళ్ళేయొద్దు. దయచేసి మీరు మారు మనసు పొందినటువంటి, బాప్తిజం తీసుకున్నటువంటి, కొత్తగా క్రిస్టియానిటీలోకి వచ్చేటువంటి వాళ్ళ మీద బురద చల్లొద్దని చెప్తున్నా. ఎంతో మంది సేవ నిమిత్తం వస్తారు బ్రదర్. నేను ఏమంటున్నంటే, ఒక ముస్లిం ఆయన ఎక్కడైనా ప్రార్థన చేసుకుని ఆయన డిస్టర్బ్ చేయొద్దు. ఏ హిందూ అయినా ఆయనకు నచ్చిన దేవుడి దగ్గరికి ఆయన వెళ్తాడు, నువ్వెవడరా బయట డిస్టర్బ్ చేయడానికి? భారతదేశం చాలా వెనకబడి ఉన్నటువంటి దేశం. ఎందుకంటే ఇక్కడ అన్టచబిలిటీ వల్ల ఇవాళ ఒక దళితుడు కనీసం చెరువులోకి వెళ్ళి మంచినీళ్ళు తాగితే ఆవు ఉచ్చబోస్తే చెరువు మొత్తం క్లీన్ అయ్యిద్దని, కనీసం దళితులని మంచినీళ్ళు తాగలేనటువంటి పరిస్థితి. దళితులని హక్కును చేర్చుకొని వాళ్ళకి చదువు చెప్పించిన ఏకైక మతం ఏదైనా ఉందంటే భారతదేశంలో అది క్రిస్టియానిటీనే. కాబట్టి ఈరోజు బరాబరుగా ఈ క్రిస్టియానిటీ భారతదేశంలో 50% ఉందంటే ఎందుకుంటుంది? అంటే క్రిస్టియానిటీ అనే మతం దళితులని, అభాగ్యులని, అట్టడుగున ఉన్నటువంటి వర్గాలన్నీ హక్కును చేర్చుకున్న ఏకైక మతం క్రిస్టియానిటీ. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ మొట్టమొదటిసారి విద్యను అందించింది. మతం అన్నట్లే బ్రదర్, ఒక మార్గం. అదేవిధంగా భారతదేశంలో చాలా మంది ముస్లిమ్స్ కూడా మారిపోయినారు ఈ హైదరాబాద్లో. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభావాలు అట్లా ఉన్నాయి. ఇప్పుడు అన్టచబిలిటీ వల్ల ఎవరి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని వాళ్ళు స్వీకరించరు. అంతేగాని ఒక క్రిస్టియానిటీని పట్టుకొని, ఒక ఇస్లాంను పట్టుకొని, ఒక హిందువును పట్టుకొని మీకు నచ్చిన అట్లా కరెక్ట్ కాదని చెప్తున్నాను బ్రదర్. దయచేసి ఏ మతాన్ని సామరస్యాన్నైనా గౌరవించాలి. భారతదేశం భారత రాజ్యాంగాన్ని గౌరవించినట్టే మనం కూడా ఏ మతాన్నైనా తప్పకుండా గౌరవించాల్సినటువంటి బాధ్యత మనకున్నది. దయచేసి ఒక మతం మీద, ఒక మతానికి సంబంధించిన మతస్థులు కానీ, ఒక గుడికి సంబంధించినటువంటి కానీ ఏ మతం మీద దాడి చేయొద్దు. దయచేసి ఒక పైన ముస్లిం, హిందూ పైన ఇలాంటి దాడులు చేసుకోకుండా సామరస్యంగా కలిసిపోయి అందరం అన్నదమ్ముల్లా కలిసి ఉందాం. ఇంకా ఈ మతం పేరుతో, కులం పేరుతో మనం కొట్టుకుంటూ సోషల్ మీడియా ద్వారా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే మనం చాలా వెనకబడి ఉన్నాం, ఇంకో 100 సంవత్సరాలు వెనక్కిపోయే విధంగా ఈ మత ఘర్షణ ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా ఒక హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రెసిడెంట్ గా నేను చెప్తున్నా, ఏ ఒక్క మతానికి నేను సపోర్ట్ చేయట్లేదు. దయచేసి మత ఘర్షణలకి పాల్పడవద్దని సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ మిత్రులు చూస్తున్న మిత్రులందరికీ నేను పిలుపునిస్తున్నా బ్రదర్. చెప్పండి బ్రదర్, బ్రదర్ చెప్పండి బ్రదర్. యథార్థవాది టీవీ ఛానల్ ద్వారా. హలో బ్రదర్, నేనే మాట్లాడినా, మీరు చెప్పండి బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ క్రాంతి గారు, హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు చక్కని అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ అభిప్రాయమే ఈనాడు సమాజంలో కానివ్వండి, ఈనాడు ఎదుగుతున్నటువంటి ప్రజలకు కానివ్వండి, అందరికీ బేసిక్ లెసన్. తప్పకుండా ఈ అభిప్రాయం ప్రతి ఒక్కరు కూడా అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్స్ ఫర్ యువర్ మీ యొక్క ఉద్దేశం కొరకు వందనాలు. నమస్కారం బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్.
బ్రదర్ కార్తిక్ కుమార్ గారు, మంచిది. ఇక్కడ పైన కొన్ని మనం చూస్తున్నాము కామెంట్స్ ని, వెళ్ళరు మత ప్రచారం ఎందుకు చేయరంటున్నారు, వాళ్ళింటికి కూడా వెళ్ళి మత ప్రచారం అనేది చేయడం జరుగుతుంది, సువార్త చెప్పడం జరుగుతుంది, మీకు తెలియదు, తెలియకుండా అమాయకంగా మాట్లాడుతున్నారు. సురేష్ ఈతరాజు ఆ కింద చెప్పారు, ఇంకో పీటర్ పులి గారు, ఇస్కాన్ సంస్థ మత మార్పిడి చేయడం లేదా, వారు కూడా ప్రకటిస్తున్నారు కదని. మీరు తెలియకుండా మాట్లాడొద్దు, అమాయకంగా కొంతమంది కావాలని మిమ్మల్ని మోసం చేస్తున్నారు, హిందూ సహోదరులారా ఆలోచించండి. ఇంకా కొంతమంది లైవ్లో ఉన్నారు, వారిని కూడా తీసుకుందాం. అందరు కూడా దయచేసి ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని షేర్ చేయండి, ఈ యొక్క పేజ్ని లైక్ చేయండి. ప్రతిరోజు బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, బ్రదర్ వెల్కమ్ టు లైవ్ షో శ్రీనివాస్ రావు గారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. చెప్పండి బ్రదర్. మతం ప్రచారం చేసుకోవచ్చా? అదేగా బ్రదర్ ఇప్పుడు టాపిక్ అదేనా? అవునవునవును బ్రదర్. మత మార్పిడి నేరమా ఎందుకు? మత మార్పిడి నేరమా ఎందుకు? నేరం అవుతుందా, మత మార్పిడి చేసుకుంటే నేరం అవుతుందా? రైట్ బ్రదర్. ఈ మతం అనేది ఒక విశ్వాసం అని చెప్పేసి ఆల్రెడీ మన క్రైస్తవులు అందరికీ తెలుసు, విశ్వాసమే, మతం కాదు, అది విశ్వాసం. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషికి కూడా వాళ్ళు ఎవరు ఏంది అనేది తర్వాత విషయం. అది ప్రతి మనిషికి కూడా ప్రపంచం సంబోధిస్తున్న, ముఖ్యంగా ఇండియా సంబోధిస్తున్నటువంటి మతం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అది ఎట్లా అవసరం అంటే, ఆ మార్పిడి అని అంటున్నారు కదా, ఆల్రెడీ ఒక దాంట్లో ఉన్నవాళ్ళు వేరే దాంట్లోకి ఎందుకు షిఫ్ట్ అవుతున్నారు? ఎందుకోసం షిఫ్ట్ అవుతున్నారు అంటే, ఇక్కడ దొరకంది దాంట్లో దొరుకుతుంది కాబట్టి పోతా ఉన్నారు. ఎవరో పోయి నాలుగు మాటలు చెబితే ఎవడు కూడా మతం మారడు. డబ్బులు ఇస్తే ఎవడు మారడు. ఒకవేళ అట్లా ఇస్తా అంటే భారతదేశంలో 130 కోట్ల మంది జనాభా ఉన్నారు, దగ్గర దగ్గర 100 కోట్ల మంది ఇంకా పేదరికంలోనే ఉన్నారు. నిజంగా డబ్బులు ఇస్తే మతం మారుతున్నారు అని కూడా అనుకుంటే గనక ఈ పాటికి ప్రతి ఒక్కడు క్రిస్టియన్ లో మారిపోతుండే గ్యారంటీ ఇస్తా. ఇప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితి అట్లాంటిది, ప్రతి ఒక్కరు డబ్బు అవసరం. మరి ఎందుకోసం ఇండియాలో ఇంకా 2%, 3-4% ఉంది? డబ్బులు ఎవరు ఇయ్యరు, డబ్బులు ఎవరు ఇయ్యరు. ఒకటి కొని మారడం వలన తప్ప ఇది అంటే ఎట్లాంటి తప్పు లేదు. కారణం ఏంటంటే నేను చెప్తా, నేను అంటే నాకున్నటువంటి అభిప్రాయాన్ని బట్టి చెప్పండి. మనిషికి బై బర్త్ కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఈ బైబుల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరైతే ఆయన్ని విశ్వాసిగా అంగీకరించి ఆయన యొక్క మార్గంలో నడుస్తారో ఆ దేవుడే స్వయంగా ఎప్పుడు వీళ్లతో ఉండి ఈ భూమి మీద నడిపిస్తా ఉంటాడు. అంటే దాని మీనింగ్ నడిపిస్తా ఉంటాడు అంటే ఎట్లా నడిపిస్తాడు, ఏదైనా పాపం చేయాలనుకున్నప్పుడు చేయొద్దు అనే ఫీలింగ్ కూడా కలిగిస్తాడు. అప్పుడు నా వల్ల ఈ సమాజానికి మంచి జరుగుతుంది కదా, చెడేం జరగట్లేదు కదా. అవును. తర్వాత కొన్ని మనిషి ప్రతిసారి తన యొక్క మానసిక స్థితి కంట్రోల్లో ఉంటదని గ్యారంటీ లేదు. శరీరాల్లో వచ్చేటువంటి ఉద్రేకాలు కంట్రోల్లో ఉంటాయని గ్యారంటీ లేదు. కానీ మరి బైబుల్ వాగ్దానం చేసింది, ఎవడైతే దేవుని ఆత్మ చేత నింపబడతాడో ఆ బలహీనతను చూసి సహాయం చేస్తాడు ఆత్మదేవుడు అని చెప్పిండు. మరి ఆ విధంగా సహాయాన్ని పొందుతూ సమాజానికి మంచిగా, నా కుటుంబానికి మంచిగా నేను బతుకుతున్నా ఈరోజు. ఓకే. సో దీని వలన సరే, దీని వలన ఎట్లాంటి నష్టం లేదే. కాబట్టి నేనేమంటా, శ్రీనివాసరావు మనిషికి, బ్రదర్ చెప్పండి. అక్కడ నాగరాజ శాస్త్రి గొల్లపిన్ని అనటైన ఒక ఆయన ఏమంటాడు అంటే, కన్వర్జన్ చెప్పండి క్రైమ్ అట, ఇది క్రైమ్ అవుతుంది, కన్వర్జేషన్ ఒక క్రైమ్ అవుతుంది అని అంటున్నాడు ఆయన. కన్వర్జేషన్ క్రైమ్ అని చెప్పేసి ఈయన దృష్టిలో ఈయన అనుకుంటుండు. వీళ్ళు ఏ విధంగా అయితే ఎట్లాంటి సైన్స్ హిస్టారికల్ ప్రూఫ్ లేనటువంటి కొన్ని విషయాలు, ఎవరో స్వార్థానికి రాసుకున్న విషయాలు వాళ్ళు నమ్మి మూవ్ అవుతున్నారో, మరి అట్లనే ఇక్కడ కూడా సాక్షాత్తు దేవుడే రాపించిన గ్రంథం ఉంది, అది వాళ్ళు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ నమ్మిన వాడు 100% దాన్ని ఫాలో అవుతాడు.
అది ఆయన సొంత అభిప్రాయం. అది కన్వర్జేషన్ క్రైమ్ అని చెప్పి ఆయన అంటుండు కదా, అది ఎట్లా క్రైమ్ అవుతుందో, మరి ఏ యాక్ట్ కింద క్రైమ్ అవుతుందో, అది ఎట్లా క్రైమ్ అవుతుందో ఆ పెద్ద మనిషికే తెలిసి ఉండాలి. అది ఎందుకంటే ఇప్పటి దాకా ఇప్పటి వరకు కూడా ఎవరా మాట చెప్పలేరు ఇది క్రైమ్ అని చెప్పని. అవును, క్రైమ్ అవుతుంది కొత్తగా కొత్తగా తీసుకొస్తున్నాడు అన్నమాట. వాళ్ళు ఊహించుకుంటున్నారు కొంతమంది రాజ్యాంగం గురించి తెలియని వాళ్ళు ఎక్కడో చిన్న అండర్ గ్రౌండ్ లో కొన్ని మీటింగ్లు పెట్టి ఫేస్బుక్ లలో పోస్టులు పెట్టి లేనిపోని వీళ్ళకి నేర్పిస్తున్నారు అనమాట. లేనిపోని వీళ్ళకి నేర్పించి మతోన్మాదాన్ని వీళ్ళకి నూరు పోస్తూ, ఇప్పుడు సపోజ్ ఏదైనా జరగరాంది జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇరికిపోయాడు ఎవరంటే ఇట్లాంటి అమాయకులే. అండర్ గ్రౌండ్ లో ఉండి నడిపించే వాడికి ఏం నష్టం లేదు, వాడు ఏమో ఉంటాడు ఆల్రెడీ డబ్బులు సంపాదించుకుంటూ హ్యాపీగా ఉంటాడు వాడు. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే తెలియక, ఇప్పుడు మీరు ఇది ఇట్లా చేస్తున్నారు కదా లైవ్ ప్రోగ్రామ్, కొంతమంది అయినా తెలుసుకుంటారు అనమాట దీని ద్వారా. అవును బ్రదర్, డిస్కషన్ లో ఇది క్రైమ్ కాదు అని చెప్పేసి మనం అంటున్నాం కదా. సో కొంతమంది తెలియని వాళ్ళకి తెలుస్తుంది, అది తెలియని వాళ్ళకి తెలుస్తుంది. రెండో విషయం వచ్చి నేనేమంటా అంటే, ప్రతి మనిషి కూడా దేవుడు కావాలని కోరుకుంటాడు, ప్రతి మనిషి దేవుడు కావాలని కోరుకుంటాడు. అవును, ప్రతి అది ఎవరైనా ఉండొచ్చు, ఏ మతమైన ఉండొచ్చు, ఏ కులమైన ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక చింతన బై బర్త్ వస్తుంది. అది బై బర్త్ వచ్చినప్పుడు నాకు నచ్చిన దాన్ని నేను ఎన్నుకోవడంలో అది నా ప్రాథమిక హక్కు. అది ఒకవేళ అది ఎన్నుకోవడానికి నీకు వీలు లేదు అన్నా కూడా నా మాట నేనే వినను, ఎందుకంటే నా లోపల బై బర్త్ వచ్చినటువంటిది కాబట్టి అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. నేను ఎన్నుకుంటా, ఎవరైనా ఎన్నుకుంటారు. సో నేనేమంటా అంటే ఇదేం తప్పు విషయం కాదు, ఎవరైనా ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు అంగీకరించవచ్చు. నా బ్రదర్ చెప్పినట్లు ఒకప్పుడు ఎంతో మంది ముస్లింస్ గా మారారు, హిందువులే ఎంతో మంది ముస్లింస్ గా మారి ఇప్పుడు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది కంటిన్యూ అయితే ఉన్నారు. మరి వాళ్ళ దగ్గర పోయి మీరు గర్వాపసి అని అనగలరా? ఈ రోజు వాళ్ళని అనే ధైర్యం ఉంది ఎవరికైనా? వాళ్ళని టచ్ చేయలేరు, వాళ్ళని టచ్ చేయలేరు. మరి ఎందుకు క్రైస్తవులు మాత్రమే టచ్ చేస్తారు అంటే, ఈ క్రైస్తవుల యొక్క నడవడికి ఏంటంటే శాంతి సమాధానం కాబట్టి ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారు ఎవరే గాని. సరే, వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళని తెలియక చేస్తున్నారు, వాళ్ళని రెచ్చగొట్టే వాళ్ళు తెలిసి కూడా చేస్తున్నారు. వాళ్ళని ఎవరైతే రెచ్చగొడుతున్నారో వాళ్ళకి అన్ని తెలుసు. సైంటిఫికల్ గా ఈ భూమి ఏర్పడడానికి ఏంటిది మీ ధర్మంలో ఏముందో చూపెట్టండి అంటే ఒక్కడ ముంగడుకు వస్తలేడు. పోనీ మనిషి ఏ విధంగా నేను చెప్తా, బైబుల్లో మట్టి నుంచి మానవుని తయారు చేసిండు, మట్టిలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో మనిషిలో కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా 100% అవే ఉన్నాయి. నా దగ్గర ప్రూఫ్ ఉంది. మీ దాంట్లో ఏ విధంగా వచ్చిందని మీ ధర్మం చెప్తుందో మరి దాని ద్వారా ప్రూవ్ చేస్తారంటే ఒక్కడు కూడా. నేను ఎంతో మందికి అడుగుతున్నా, నాకు ఎవరు సమాధానం చెప్పట్లేరు, మాట్లాడతలేరు. ఓకే, తర్వాత భూమి విషయం గానీ ఆకాశం విషయం గానీ సమస్త అన్ని విషయాల్లో బైబిల్లో ముందే రాస్తున్నాయి. నేను పేపర్ అది చదువుతున్నప్పుడు అక్కడక్కడ మ్యాటర్ నాకు దొరుకుతూ ఉంటది. ఆ పేపర్ అవన్నీ కూడా రాసేది ఎవరంటే ఈ ప్రపంచంలో అన్ని రిలీజియన్ వాళ్ళు అన్ని క్యాస్ట్ లో కూడా పేపర్లు ఉన్నాయి. ఓకే, ఇక్కడ వాళ్ళు రాసిన ఒక కామెంట్ చెప్పండి. సురేష్ ఈతరాజు, యేసు ప్రభు ఎవరికి పుట్టిండు, కన్యక లేక దంపతులకు జన్మించిండా అంటుండు, అది కూడా స్పెల్లింగ్ సరిగ్గా లేదు. అయితే కర్ణుడు ఎట్లా జన్మించిండు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎట్లా జన్మించిండ్రో ముందు సురేష్ నువ్వు చెప్పాలి. అర్థమైందా? దానికి నువ్వు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది, దానికి ముందు నువ్వు ఆన్సర్ చెప్పు. శ్రీనివాసరావు గారు మాట్లాడండి. ఇదే ఇప్పుడు మాట్లాడుతున్న ఆయన కోసం మాట్లాడమంటారా? నా చెప్పండి. ఇప్పుడు అతను రైట్, అతను అడిగిన దానికి సమాధానం ఆన్సర్ చెప్తాను. నేను పాస్టర్ కాదు, జస్ట్ యేసుక్రీస్తుని వెంబడించినటువంటి ఒక విశ్వాసిని. ఓకే, ఎవరైతే సిలువ వేశారో ఆయనని, అదంతా కూడా ప్రవచన సారం. అది ఆల్రెడీ ముందుగానే గ్రంథంలో రాయబడ్డది, కన్యక గర్భం ధరించి కుమారుని గనని చెప్పి యెషయా గ్రంథంలో రాసింది. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఒకవేళ అతను కన్యకకు పుట్టకపోయి ఉంటే వాళ్ళు ఎన్నో పాయింట్స్ యేసుక్రీస్తుని అడిగినప్పుడు ఈ విషయం కూడా అడిగేవాళ్ళు. ఏ, నీకు చెప్పడానికి నువ్వెవరు, నువ్వు ఒక విచారం వల్ల పుట్టినోడివి, నువ్వు మాకేంది చెప్తున్నప్పో అని అనేవాళ్ళు. ఆ విషయం అక్కడ ఉంచితే ఇప్పుడు వేరు కోరుకున్నటువంటి దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లా పుట్టినరు? ఇప్పుడు ఇద్దరు మగవాళ్ళు కలుసుకుంటే ఇంకొక మగ ఆయన పుట్టిండు, ఆయన దేవుడు అయ్యిండు. మరి అది
ఈ కంప్యూటర్ కాలంలో కూడా ఎవడన్నా నిరూపిస్తాడేమో, మరి ముంగడకు వచ్చి నిరూపిస్తే ఈ క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి నేను మళ్ళీ గర్వాపస్ వెనక్కి పోతా, వెనక్కి పోయి అదే దాన్ని నేను ప్రచారం చేస్తా. అబ్బాయి ఇక్కడ పెట్టినటువంటి అబ్బాయి సురేష్, సురేష్ నువ్వు దీనికి ఆన్సర్ చెప్పాలి. ఇద్దరు మొగోళ్ళు కలుసుకుంటే ఇంకొక మొగాయన పుట్టిండు, ఆయనను దేవునిగా పూజిస్తున్నారు, మరి దానికి ఏమంటావు? దానికి నువ్వు జవాబు చెప్పాలి. కర్ణుడు చెవులలోకించి పుట్టిండట, చెవులలోకించి ఎట్లా పుడతారు? ఆ దీనికి ఆన్సర్ చెప్పాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎట్లా పుట్టిండ్రో దీనికి నువ్వు జవాబు చెప్పాలి. అంతేకాదు ఇంకా ఇలాంటి ప్రశ్నలు అనేకం ఉన్నాయి, వాటన్నిటికి కూడా నువ్వు జవాబు చెప్పాల్సిన బాధ్యత నీ ఉంది. ముందు వీటికి జవాబు చెప్పు, తర్వాత దీనికి క్రైస్తవులముగా మేము జవాబు చెప్పే ప్రయత్నం చేస్తాం. అర్థమైందా? ఓకే శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొంతమంది లైవ్ లోకి వస్తున్నారు, వాళ్ళని తీసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. హనుమంత కోటే గారు, రాజు రాజు గారు డబ్బుల కోసం కన్వర్జేషన్ చేస్తున్నా అనే అబద్ధం వచ్చి అబద్ధము, మీరు అబద్ధం మాట్లాడుతున్నారు, అది రైట్ కాదు. హలో, హలో, జై భీమ్. జై భీమ్, జై భీమ్. హనుమంత కోటే గారు చెప్పండి. నా పేరు హనుమంత కోటే, కర్ణాటక నుంచి నేను మాట్లాడేది. ఓ వెల్కమ్ టు లైవ్ షో బ్రదర్, చెప్పండి. ఈరోజు విషయం ఏమిటి మాట్లాడుతుంది మీరు? మేము ఏం మాట్లాడుతున్నామంటే మత మార్పిడి నేరమా ఎందుకు? ఈరోజు నేను మాట్లాడేది కొంచెం కన్నడలో, తెలుగు కొంచెం పర్ఫెక్ట్ గా రాదు. తెలుగు కన్నడ కలిపి మాట్లాడండి. ఈరోజు మత మార్పిడి అంటున్నారు కదా, యేసుక్రీస్తు మతములో చేరితే ఏదైనా ధరించుకుంటాడా మంచి? కొందరు మతోన్మాదులు, కొందరు మతోన్మాదులు యేసుక్రీస్తు నమ్ముకుంటే మతము మారినట్లు అంటున్నారు కదా. కొందరు మతోన్మాదులు యేసుక్రీస్తుని మనము నమ్ముకుంటే యేసుక్రీస్తులో మాకి ఏమన్నా ఒక, కొందరు జనవరాలు వేసుకుంటారు, బొమ్మన్సలో జనవరాలు వేసుకుంటారు, ముస్లింస్ లో కత్నా చేసుకుంటారు, ఒక్కొక్కరు రకరకంగా చేస్తారు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఏదైనా ఇది క్రిస్టియన్ కమ్యూనిటీ అంటారా? ఈరోజు కొందరు మతోన్మాదులు అంటున్నారు ఇది మత మార్పిడి అంటున్నారు. మత మార్పిడి అనే మూర్ఖులకి చెప్తాను నేను, ఇది మత మార్పిడి కాదు, శరీరాన్ని ఆత్మాన్ని మార్పించే రక్షకుడు ఇది యేసుక్రీస్తు. శరీరాన్ని ఆత్మాన్ని రక్షించే రక్షకుడు యేసుక్రీస్తు. ఈరోజు కొందరు గొంతల్లో ఉన్నారు, కొందరు కన్ఫ్యూజ్ లో ఉన్నారు. ఈ ప్రజాప్రభుత్వంలో మనిషి ఏ దేవుడినైనా అంగీకరించవచ్చు. అవును, ఈ ప్రజాప్రభుత్వంలో అతనికి అధికారం ఇచ్చింది, రాజ్య చట్టంగా ఇచ్చింది, తన ఇష్ట ప్రకారంగా ఉండిన దేవుణ్ణి ఏ దేవుడైనా మనిషి అంగీకరించవచ్చు. అవును, అలాంటి సందర్భంలోన కొందరు యేసుక్రీస్తుని అంగీకరించి వచ్చి దీంట్లో చేరుకుని నమ్మకంతో నీళ్లతో దీక్షాస్నానం తీసుకుంటారు. వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఇక్కడ వచ్చి సర్టిఫికెట్లే మీరు ఈరోజు ఏ అంటారు కదా ఆంధ్రాలో బీసీబీ ఏసీబీ ఇయరు, నమ్మకంతో నీళ్ళున ఒక దీక్షాస్నానం ఇస్తారు. ఆ నమ్మకం బట్టి మనం నడుచుకుంటే పరలోకం పోతాం, లేకుంటే నరకానికి పోతాం. ఈరోజు మత మార్పిడి అనే వాళ్ళకి చెప్తాను నేను, మత మార్పిడి యేసుక్రీస్తు ప్రచారం చేస్తున్న వాళ్ళు పాస్టర్లు మత మార్పిడి చేయరు, చేసే చెడ్డ పల్లెనికి ఈ చెడ్డది కాదని వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళు అదిని అంగీకరిస్తే అది మంచిది. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజారాజ్యంలో అందరికీ సమానత్వం ఉండాలా, అందరూ వాళ్ళ ఇష్టమైన బట్టలు తడుక్కుంటారు, వాళ్ళ ఇష్టమైనది ఆహారం తింటారు, వాళ్ళ ఇష్టమైనది అన్ని రకాలంగా వాడుకున్నప్పుడు వాళ్ళకే ఉన్న ప్రజారాజ్యంలో యేసుక్రీస్తుని ఒక మత మార్పిడి అని ఎందుకు వాళ్ళు దూషిస్తారు? ఇప్పుడు దేవుడు అనేది అన్ని దేవుళ్ళు ఉన్నాయి. హిందుత్వంలో నేను ఎవరిని దోషించను, హిందుత్వం ఉన్న వాళ్ళకి అందరి దేవుడిని ఒకే దేవుడిని నమ్ముతారా? వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఒకరిని రాముడిని నమ్ముతారు, ఒకరిని హనుమంతుని నమ్ముతారు, ఒక్కొక్కరు 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 దేవుడిని నమ్ముకుంటారు వాళ్ళ ఇష్ట పరంగా.
ఇప్పుడు మనిషి ఇష్టానికి ఆ మనిషి ఆలోచనకి అది దేవుడికి పోలిస్తే చాలా తక్కువ. దేవుడు ఎవరికి ఇష్టమైన ఎవరి మనిషికి ఇష్టమైతుందో వాళ్ళు అంగీకరించుకుంటారు. మతము లేదు, యేసుప్రభు మత మార్పిడి చేయనికి రాలేదు, పాపము చేసే మనిషిని రక్షించడానికి వచ్చాడని నేను చెప్తున్నాను అన్న. వెరీ గుడ్, లైవ్ ద్వారా ప్రతి ఒక్కరికి. చేసే చెడ్డ పనులకి, మనం చేసే చెడ్డ ఆలోచనకి రక్షకుడు చాలా అవసరం. ఈ ప్రపంచంలో ఆ 2019 కింద పుట్టిన వాడు శకపురుషుడైన యేసుక్రీస్తు అని మహాగణ్య వ్యక్తులు ఈ ప్రపంచానికి ఏదేదో త్యాగం చేసి చచ్చిపోయారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ గారిని ఇంకా అలావా చాలా మంది గొప్ప వ్యక్తులు ఈ దేశానికి త్యాగం చేసి వాళ్ళ ప్రాణ అర్పించున్నారు. అయినా శకపురుషుడు ఎవరిని శకపురుషుని కట్టలేరు. ప్రపంచానికి శకపురుషుని బిరుదు కట్టిందే యేసుక్రీస్తుని ఒక్కడిని. అందరూ లైవ్ చూస్తున్న హిందూ సోదరులారా, అంత క్రైస్తుల అందరూ క్రైస్తవ అన్నలారా, యేసుక్రీస్తు మత బోధకుడు కాదు. పాపానికి పాపం చేసి రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. నేను తెలుగు నాకు పర్ఫెక్ట్ రాదు, అయినా దేవుడు నాకు కొంచెము ఏదో నా ద్వారా మాట్లాడుతున్నాను అనుకోను. నేను అంటున్నాను యేసుక్రీస్తు మత బోధకుడు, హలో సార్, మత బోధకుడు కాదు. యేసుక్రీస్తు మనం చేసే చెడ్డ పనులకి రక్షకుడు. ఇలాంటి చెయ్యొద్దని ఏ దేవుడు చెప్పడు. ఏ దేవుడు పాపాన్ని మీరు మారు మనసు పొంది మీ నా దారిలో నడవమని ఏ దేవుడు చెప్పలేరు. కొందరు మతము మతం అని దూషిస్తున్నారు. నేను వాళ్ళకి చెయ్యి ముక్కి చెయ్యి ముక్కి చెప్తాను, ఇది మతబోధకుడు మతం చేసే మత రక్షకుడు కాదు. అందరినీ సమానత్వం చూడండి, పాస్టర్లకు గౌరవం ఇవ్వండి, మనము పూజర్లకు గౌరవం ఇస్తాం, గుడి గుండారంలో ఉన్న అందరికీ గౌరవం ఇస్తాం. ఇది ప్రజాప్రభుత్వము, అందరితో సమానంతో చూడండి. ఎక్కడైనా పాస్టర్ల మీద ఈరోజు చూస్తున్నా నేను ఆంధ్రాలో దీక్షాస్థానం ఇస్తుంటే కొందరేమో దీక్షాస్థానం ఎందుకు ఇస్తారు అంటున్నారు. అరే ఏం రాబోయ్, మీరు దీక్షాస్థానం ఇస్తున్నప్పుడు వాళ్ళు ఇష్టమైంది మారు మనసు పొంది ఒక దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. అది మత మార్పుడి కాదు. మతం అంటే ఏమి, దానికి ఒక నియమం చేయము, ఒక నామం చేయము, ఒక అంచెపట్టులు వేయము, ఆ జనవరం వేయము, ఆ కత్న చేయము, ఏమో నమ్మకం అమ్మా. వారి ఇష్టము స్థానంలో నిలబడితే దేవుడి దగ్గర పోతాడు. ఈ ప్రజాప్రభుత్వంలో దేవుడు ఇచ్చినది, ప్రజాప్రభుత్వం ఇచ్చినది హక్కు అంటే ఎవరిష్టమైన దేవుడిని వాడి అంగీకరించవచ్చు. ఈరోజు మతం అనేది లేదు, మత మార్పుడి లేదు. అన్నలారా, ఈ లైవ్ ద్వారా మీరు నాకు కనెక్ట్ చేసింది చాలా నాకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. నేను మీకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అన్న నేను చాలా ఎదురు చూస్తున్నాను లైవ్ తీసుకుంటారేమో అని. ఈరోజు మతము మతం అంటున్నారు, మతము కాదు ఇది. మనిషిని రక్షించాలంటే చాలా మీలాంటి బుద్ధిజీవులు ఎంత అవసరమో అలాంటిదే యేసుక్రీస్తు అంతే అవసరం అని నేను ఈ లైవ్ ద్వారా మాట్లాడుతున్నాను. అందరికీ ఏమైనా నేను తప్పుగా మాట్లాడింటే నన్ను మన్నించండి. మీ కడుపులో తమ్ముడైనా అన్ననైనా ఏదైనా అంచుకోవాలని నేను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, చాలా చక్కని మాటలు చెప్పారు. మీలాంటి ఆలోచన పరులు ఈనాడు భారతదేశానికి అవసరం. మీలాగా ఆలోచించే వారు ఉండాలి. అలాంటి ఆలోచన ఈనాడు ప్రతి ఒక్కరి యువతకు, ప్రతి ఒక్కరికి కూడా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, వస్తుంది మళ్ళీ. మరి వారి యొక్క అభిప్రాయము, ఇంత చక్కని ఆలోచన నేర్పించగలిగే వారు అవసరం. చూద్దాం శ్రీరాము గారు ఏం మాట్లాడతారు. మంచిది, ఇక్కడ కొంతమంది అన్నెసెసరీ కామెంట్స్ పెడుతున్నారు, అన్నెసెసరీ కామెంట్స్ పెడుతున్నారు. వీరికి కనీస అవగాహన కానీ, కనీస కామన్ సెన్స్ కానీ లేదని అర్థమవుతుంది. అంబేద్కర్ని క్రిస్టియన్ మతాన్ని నమ్మడం లేదు, అంబేద్కర్ సిద్ధాంతాలు పెట్టుకుని మీరు ఎందుకు మోసం చేస్తున్నారు అంటున్నాడు. ఇతడు కనీసము
లాజిక్ లేదు, మనస్సాక్షి లేదు, అవి లేకుండా మాట్లాడుతున్నాడు ఇక్కడ సురేష్ ఈతరాజు అని చెప్పేసి. అది ఐతరాజు, ఆ స్పెల్లింగ్ కూడా కరెక్ట్ లేదు కాబట్టి మీకు తెలియదు, విషయం తెలియదు. మీరు సురేష్ గారు మీకు విషయం తెలియదు, మీకు స్పష్టత లేదు, మీ దగ్గర జవాబులు లేవు కాబట్టి మీరు అనవసరంగా ఏదో నోరు వారేసుకోకండి. మీరు ఏది మాట్లాడినా అది కేవలం అబద్ధం. ఎందుకంటే అంబేద్కర్ గారిని, అంబేద్కర్ క్రిస్టియన్ అని ఎవరు చెప్పారు నీకు? ఎవరు మంచి మాట చెప్పినా దాన్ని అవలంబించాలి, అది నిజమైన భారతీయుని యొక్క లక్షణం. అంతే తప్ప అంబేద్కర్ క్రిస్టియనా కాదా అనేది ఇక్కడ పాయింట్ కాదు. అంబేద్కర్ గారు చెప్పిన మంచి మాట, ప్రతి మతాన్ని గౌరవించాలి, ప్రతి మతము ఎవరు ఉన్నటువంటి వారు దేశానికి మంచి చేయాలి, ఎవరికి నచ్చినటువంటి విశ్వాసంలో వారు కొనసాగాలన్నారు. అంబేద్కరు హిందూయిజంలో ఉన్నాడా? నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మరణించను అన్నాడు. ఎందుకంటే హిందువుగా పుట్టడము నా చేతుల్లో లేదు, కానీ ఈనాడు నేను చనిపోయే ముందు హిందువుగా మాత్రం చనిపోనని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఈనాడు కులం అని ఒక్కొక్కరిని ఒక్కొక్క వర్ణము వర్గము చేసి అంటరానితనాన్ని పెట్టరేపి తాగు మంచినీళ్ళు అడిగితే కొట్టి చంపడము, స్కూళ్ళల్లో అంటరానితనము, గ్రామాలలో అంటరానితనము, భూముల దగ్గర అంటరానితనము, ఇలా ఎన్నో విధాలలో ఉద్యోగ స్థలాలలో అంటరానితనాన్ని పాటించి మనుషులను మనుషులుగా చూడనటువంటి సంస్కృతి ఉండడం వల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన బౌద్ధిస్టుగా మారాడు. ఎందుకు మారాల్సి వచ్చింది అంటే ఈనాడు భారతదేశంలో ఒక పెను మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి. అయినా ఇప్పుడు క్రిస్టియన్గా ఎవరో వారికి నచ్చిన వాళ్ళు వారు మారితే నీకు వచ్చిన నష్టం ఏంటి, నీకు వచ్చిన బాధ ఏమిటి, నీకెందుకు ఇబ్బంది అవుతుంది? వారికి నచ్చిందేదో వారు మారితే నీకు వచ్చిన నష్టం ఏంటి, నీకు వచ్చిన బాధ ఏమిటి, నువ్వెందుకు అంత చించుకుంటున్నావు, నువ్వెందుకు చించుకుంటున్నావు చెప్పు. నోవపాల్ గారు లైవ్లోకి వస్తున్నారు, వారిని తీసుకుందాం. నోపాల్ గారు వెల్కమ్ టు లైవ్ షో అండి. అన్న ప్రైజ్ ద లార్డ్ చెప్పండి బ్రదర్. అన్న లైవ్ షో చూస్తున్నా. ఓకే, చాలా సంతోషము. ఈ రోజు పెట్టిన టైటిల్ మత మార్పిడి మార్చుకోవడం నేరం అన్నా. అయితే మనకు వీళ్ళందరూ కూడా ఒక పాయింట్ దగ్గర మిస్ అయిపోయి ఒక చివరస్తాలో ఒక దగ్గర పాయింట్ దగ్గర మిస్ అయిపోయి ఎక్కడో వెళ్ళి చాలా 100 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత గుర్తొచ్చినట్టు ఒకసారి ఏంటంటే ఆ విధంగా తిరిగి తిరిగి మళ్ళీ ఆ భూమి గుండ్రంగా అందుకే ఉంది అని చెప్పారు ఒక సందర్భంలో ఒక భక్తుడు. అంటే మిస్ అయిపోయినా కూడా తిరిగి తిరిగి మళ్ళీ రావడానికి అవకాశం కల్పించబడుతుంది. అయితే ఒక పాయింట్ దగ్గర ఎక్కడ మిస్ అయిపోతున్నారంటే ఇది మేము మాది చాలా సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి మతము సనాతన ధర్మం కాబట్టి అది మాత్రమే భారతదేశంలో ఉండాలి అని వాళ్ళ యొక్క కోరిక అన్నమాట. నేను రాజ్యాంగం ప్రకారం అన్న వినిపిస్తుందా? వినిపిస్తుంది, క్లియర్ వినిపిస్తుంది, మాట్లాడండి. అయితే రాజ్యాంగం ప్రకారంగా మాట్లాడితే దాన్ని ఎట్లా మనం చూడాల్సిన అవసరం ఉంది అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అన్ని మతాలు సమానమే గాని ఒకదానికి ఒక మతం ఎక్కువ ఒక మతం తక్కువ అనేది ఏం లేదు. కాబట్టి రాజ్యాంగంలో కల్పించినటువంటిది ప్రాథమిక హక్కుల్లో మనకు 25 నుంచి 28 వరకు చెప్పబడిన దాంట్లో ఎందుకు కల్పించబడింది అప్పుడు ఉన్నటువంటి పెద్ద మనుషులందరికీ తెలియదా ఈ విషయం గురించి? సనాతన గ్రంథం ఆ మతం గానీ లేకుంటే ఏ మతమైనా సరే ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అన్ని మతాలు సమానమే, అంతేగాని ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని ఆ విధంగా మాట్లాడితే వాళ్ళకి రాజ్యాంగం తెలియదని మనం అనుకోవాల్సిన అవసరం వస్తుంది. తర్వాత ఈ కామెంట్లలో ఒక బ్రదర్ పెట్టాడు, ముస్లిం దగ్గరికి వెళ్ళి ఎందుకు సువార్త చెప్పరు మీరు అని చెప్పి చెప్పారు. ఆయనకు తెలియనట్టుంది అంటే ఈ చరిత్ర తెలియని వాళ్ళే ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. ఎందుకంటే ఆ మెదక్ చర్చి కట్టినప్పుడు ముస్లిం పరిపాలననే ఉంది. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అన్న? నేను మెదక్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. ఓకే సారీ, మెదక్ నుంచి మాట్లాడుతున్నా. అయితే అంటే మెదక్ అనే మాట అందుకే. ఓకే చెప్పండి. మెదక్ చర్చి కట్టినప్పుడు ముస్లిం పరిపాలన ఉన్నది, నవాబులు పరిపాలన చేసినప్పటి కాలంలోనే మేము చర్చి కట్టుకోవడానికి స్థలం అడిగినప్పుడు దాదాపు 350 ఎకరాలు లేదా 300 ఎకరాలు ఇక్కడ అంటే
చర్చి కట్టుకోవడానికి ఇంకా సమాజ సేవ చేయడం కొరకు అన్నట్టుగా స్థలాన్ని కేటాయించింది నవాబులే. ఇంకా ఆ ముస్లిం వాళ్ళ ఇంటి పక్కన చర్చి కట్టరేందుకు అని కూడా చాలా మంది అక్కడ కామెంట్ పెడుతున్నారు. ఎన్ని ఎన్ని చర్చిలు మీరు తిరిగి చూశారో తెలియదు కానీ మా దగ్గరకు వస్తే మేము చాలా చూపిస్తాము. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చాలా మందిని క్రైస్తవులను మళ్ళీ వెనక్కి రప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు కదా. అయితే హిందూ మతంలో నుంచి క్రైస్తవ మతానికి మారినటువంటి వారిని మాత్రమే మీరు వెనక్కి రప్పిస్తారా, లేక ఇతర మతాల్లోకి పోయిన వాళ్ళని కూడా రప్పిస్తారా? జైన మతంలో ఉన్నారు, జైన మతంలో ఉన్నారు, బౌద్ధ మతంలో ఉన్నారు, లేకపోతే ఇంకా వేరే మతంలో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా వెనక్కి రప్పిస్తారా? మీరు రప్పించండి. మరి క్రైస్తవ మతాన్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అవును, అందులో దిలీప్ అనే వ్యక్తి ఏఆర్ రెహమాన్ గా మారిండు. అవును, దిలీప్ అనే వ్యక్తి ఏఆర్ రెహమాన్ గా మారిండు. ఆయనను మరి వెనక్కి రప్పించగలుగుతారా? ముస్లిం గా మారిండు కదా. అవును, అంటే క్రైస్తవుల మీద మాత్రమే వీళ్ళు మాట్లాడుతున్నారన్నమాట. అయితే 25 ఆర్టికల్లో వ్యక్తికి ఉన్న మత స్వేచ్ఛ గురించి రాయబడింది కాబట్టి, ఆ అవకాశం మనకి ఇచ్చింది రాజ్యాంగం కాబట్టి, వ్యక్తికి ఉన్నటువంటి స్వేచ్ఛని బట్టి ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించడానికి అవకాశం ఉంది. 26 ఆర్టికల్లోనేమో మత సంస్థలకు స్వేచ్ఛ ఉంది, మత వ్యవహార నిర్వహణలో స్వేచ్ఛ ఉంది. అవును, ఉమ్మడి వ్యక్తుల విశ్వాసాన్ని మత సంస్థ అంటారు. అయితే ఆ 26 ఆర్టికల్లో ఉన్నటువంటి విషయం, 27 ఆర్టికల్లోనేమో మతపరమైన పన్నుల నిషేధం గురించి రాయబడి ఉంది. అంటే మతం పేరు చెప్పి పన్నులు వసూలు చేయకూడదు అనేటటువంటి విషయం అందులో. అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుంది అంటే 28 ఆర్టికల్లోనేమో ప్రభుత్వ విద్యాలయాల్లో మత బోధ నిషేధం. అందులో 4 రకాలు ఉన్నాయి. సాధారణ విద్యా సంస్థలు అంటే పూర్తిగా ప్రభుత్వంచే నిర్వహించబడేటువంటి దాంట్లో మాత్రము మత బోధ చేయకూడదు. 7 విద్యా సంస్థల్లో కొన్ని పరిమితులకు లోబడి మత బోధ చేసుకోవచ్చు. తర్వాత మత సంస్థల వాళ్ళే కొన్ని విద్యా సంస్థలు పెడతారు, అట్లాంటి వాటి దాంట్లో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళు మతం మాత్రమే చెప్పుకోవచ్చు, ఇంకా ఏదైనా చెప్పుకోవచ్చు. విన్నోడు వింటాడు, విన్ననోడు వినడు, కానీ బలవంతం చేసే హక్కు మాత్రం లేదు. అది ఈ యొక్క 28 ఆర్టికల్లో ఉన్నటువంటి విషయం. తర్వాత గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో కూడా పూర్తి మత స్వేచ్ఛ ఉంది. అంటే ఉదాహరణకి నేనే ఒక కాలేజ్ పెట్టినా లేదా ఒక స్కూల్ పెట్టినా అనుకో, నా ఇష్టం ఉండి లేక నాకు టైం ఉండి నేను కొంతమందికి దాంట్లో కూడా మతబోధ చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉన్నది. అది అందులో రాజ్యాంగంలో కల్పించబడింది. ఇకపోతే నేరం ఎప్పుడు అవుతుంది, నేరం ఎప్పుడు అవుతుంది అని అంటే, ఒక వ్యక్తికి స్వలాభం కోసం ఈ లోకంలో నీకు ఉద్యోగం ఇప్పిస్తా, నీకు వ్యాపారం చేపిస్తా, లేకపోతే నువ్వు మతం మారితే నీకు భూమి ఇప్పిస్తా, ఇల్లు కట్టిస్తా, ఇంకే విధమైనటువంటి ఆశనైనా చూపించి ఒకవేళ ఎవడైనా మతం మారితే ఆ మారినటువంటి వ్యక్తి నాకు అప్పుడు మతం మారుతా అని చెప్పినప్పుడు, ఇప్పుడు ఇవ్వలేడు, ఇప్పుడు ఇవ్వలేడు కాబట్టి అని ఆ వ్యక్తి మాత్రమే ముందుకొచ్చి మాట్లాడితే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి వ్యక్తులు ఎవరు లేకపోయినా సరే వీళ్ళే ముందుకొచ్చి బలవంతంగా మతం మారుస్తున్నారని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. అలా ఒక్కదానికి కూడా మరి ఆ సాక్ష్యాధారాలు కానీ ఎటువంటి ఆ ఎవిడెన్స్ కానీ ఏమి కూడా లేవు అన్నమాట. అంటే వాళ్ళ బాధ ఏంటంటే వీళ్ళందరూ కూడా మరి మతం మారిపోతున్నారు, లేకుంటే మా మతం అంతరించిపోతుంది అని చెప్పేసి వాళ్ళు భయపడి ఆ విధంగా చేస్తున్నారు. ఇది నేరం కాదు. నేరం ఎప్పుడవుతుంది అని అంటే, నీకు ఏదైనా లాభం కలిగిస్తా అని ముందు చెప్పిన తర్వాత అతనికి లాభం కలగకపోతే ఆ వ్యక్తి, అంటే నేను ఒక నీకు ఒక ఇల్లు కట్టిస్తా మతం మారితే, లేకపోతే నీకు ఏదైనా ఉద్యోగం ఇస్తా, లేకపోతే నీకు ఏదైనా డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఇవ్వకపోతే ఆ వ్యక్తి వచ్చి కేసు లేకుంటే ఏదైనా ముందుకొచ్చి చేస్తేనే అది నేరం అవుతుంది. కానీ అయితే మనము చెప్పేటటువంటి సువార్త ఎప్పుడు అది రైట్ అవుతుంది, ఎప్పుడు నేరం అవుతుంది అని అంటే, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఇదే మార్గము. ఈ లోకంలో బ్రతుకున్నంత కాలము ఎన్ని సమస్యలు వచ్చినా బాధలు వచ్చినా తట్టుకునే శక్తి ఉంటది అని ఈ విధమైనటువంటి సువార్త చెప్తే మాత్రము అది ఎన్నటికీ కూడా నేరం కాదు. అది రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల్లో ఒక భాగం అన్నమాట.
కాబట్టి నేను మతం మారాలి అని అనుకున్నప్పుడు ఎవరైనా అడ్డగిస్తే అది కూడా క్రైమ్ అవుతుంది, అది నా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్టు అవుతుంది. దాని మీద సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడానికి కూడా అవకాశం ఉన్నది. డైరెక్ట్ సుప్రీంకోర్టుకే ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు అని ఈ రాజ్యాంగంలో ఉందన్నమాట. అయితే ఈ ప్రాథమిక హక్కుల వరకు మాత్రమే సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు, మిగతా వాటికి రెండుకి వర్తించాలంటే హైకోర్టుకు వెళ్ళాలి. అంటే ప్రాథమిక హక్కుల గురించి అంత పట్టింపు కలిగి ఉన్నదన్నమాట మన యొక్క రాజ్యాంగం పట్ల. కాబట్టి మరి ఇప్పుడు మనం చేయాల్సినటువంటిది ఏంటంటే పరలోక రాజ్యం వెళ్ళడానికి ఇదే మార్గం అని చెప్పినంత కాలము, ఈ సువార్త చెప్పినంత కాలము ఎప్పుడు కూడా ఇది నేరం కాదు. నా అభిప్రాయం మార్చుకోవడం నా వ్యక్తిగత విషయం. కాబట్టి ఇంకా ఏవైనా అవతల వ్యక్తులకు ఇంకేదైనా ఇబ్బంది కలిగించినప్పుడు మాత్రమే, ఆ వ్యక్తి ఇట్లా డిస్టర్బ్ అవుతుందని చెప్పినప్పుడు మాత్రమే దాన్ని మనము ఆ విధంగా చెయ్యొద్దు అని చెప్తారు. కానీ మత ప్రచారం నేరము అని అంటే మరి గవర్నమెంట్ కానీ యంత్రాంగం కానీ వాళ్ళందరికీ తెలియదు, ఆ చట్టాన్ని అమలు దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళకి తెలియదు, ఆ వీళ్ళకి మాత్రమే తెలుస్తుందా? అంటే గవర్నమెంట్ పట్టింపు లేనటువంటి విషయాన్ని పట్టుకొని వీళ్ళు వస్తున్నారంటే వీళ్ళు ప్రభుత్వానికే వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అన్నమాట, రాజ్యాంగానికే వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మనం ఏదైనా తప్పు చేస్తే ప్రభుత్వం పట్టించుకుంటది, రాజ్యాంగం పట్టించుకుంటది. కాబట్టి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అన్ని మతాలు సమానమే అవుతుంది తప్ప ఇది మేము పూర్వకాలం నుంచి ఉంది లేకుంటే అట్లా ఉంది ఇట్లా ఉంది అవన్నీ కూడా ఏవి కూడా చెల్లవు అన్నమాట. కాబట్టి ప్రపంచం అంతటికి కూడా మనము సువార్త చెప్పేటటువంటి ఆ యొక్క సందేశం ఉన్నది కాబట్టి ఇష్టమైన వాళ్ళు నమ్ముతారు, ఇష్టం లేని వారు నమ్మరు. ఆ యొక్క అది ఎంత మాత్రం కూడా సువార్త ప్రకటించడము మతం మార్చుకోవడము నేరం కాదు, తప్పు కాదు, రాజ్యాంగ ప్రకారము ఎలాంటి అది దానికి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యలు కావు, ఆ పనులు కావు అన్నమాట. కాబట్టి మనము భారతదేశంలో మనకి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులను వినియోగించుకోవాలని చాలాసార్లు మనం చెప్తా ఉంటారు. కాబట్టి మరి ఒకవేళ మీరు నిజంగానే అందరూ ఇదే మతంలో ఉండాలి అని అంటే మిగతా మతంలో ఉన్న వాళ్ళను కూడా వెనక్కి తీసుకొచ్చి చూపించాలి. వాళ్ళందరినీ కూడా మీరు ఏ కారణాన్ని బట్టి వెనక్కి రప్పిస్తారో మీరు ఆ పని చేయాలి, ఆ తర్వాతనే క్రైస్తవులను అడగాలి. ఓకే, అప్పుడు ఈ విధంగా ఉంటది. కాబట్టి మతం మార్చుకోవడం అనేటటువంటిది నా వ్యక్తిగత విషయము, దానికి ఎవరైనా భంగం కలిగిస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కూడా నాకు రైట్స్ ఈ యొక్క రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ఎవరు ఎన్ని అడ్డంకులు మాట్లాడినప్పటికీ కూడా మరి దీన్ని సువార్తను ఆపడం అనేటటువంటిది ఎవరి వలన కూడా కాదు. ఓకే, ఈ విధంగా అంటే నా వ్యక్తిగత విషయాన్ని మార్చుకోవడం అనేటటువంటిది కూడా ఎవరి వలన కాదు, అది నా సొంత హృదయంలో నాకు కలగాలి, కానీ వేరే వాళ్ళు చెప్తే కలిగేటటువంటిది కాదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని మరొకసారి మనవి చేస్తున్నాను. మళ్ళీ ఇంకా వీలైనప్పుడు మళ్ళీ లైవ్ లో తీసుకున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నోవాపాల్ గారు, చాలా చక్కని విషయాలు చెప్పారు. ఇంత స్పృహ, ఇంత అవగాహన వారికి కలగాల్సినటువంటి అవసరం ఉంది. వారు రాజ్యాంగం చదవరు, వారి గ్రంథాలు చదవరు, సమాజంలో మనుషులకు ఉండాల్సిన కనీస పరిజ్ఞానము, కనీస అవగాహన ఎలా ఉండాలనో తెలియదు. ఇక్కడ ఒక వ్యక్తి కామెంట్ పెడుతూ ఉన్నాడు, నా దేశ హిందూ దేశము, నీ యేసు నా దేశానికి వచ్చి చెప్పాడా అట. వీడికి వాని గ్రంథం వాడు చదవలేదు, వానికి రాజ్యాంగం గురించి తెలియదు, ఏం తెలియదు. అట్లయితే మరి ఇస్కాన్ వాళ్ళు పోయి అక్కడ వేరే దేశంలో ఫ్రాన్స్ లో అక్కడ అక్కడక్కడ ఎందుకు ప్రచారం చేస్తారు? మరి వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. సందీప్ గుండాల, ఆయన అడుగుతున్న దానికి నువ్వు జవాబు చెప్పు, దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఇక్కడ రవీంద్ర రెడ్డి బొందనంట, బండనా బొందా? ఈ రవీందర్ రెడ్డి ఈ బండ ఆయన ఏమంటున్నాడంటే, బండలాంటి ముషిట మాట్లాడుతున్నాడు, మూసుకొనట, నువ్వు మూసుకునే హక్కు నీకు లేదు, రాజ్యాంగం కల్పించింది, మాట్లాడేటువంటి స్వాతంత్ర హక్కు ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించారు, మూసుకో అనే హక్కు నీకు లేదు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, నీకు కనీస కామన్ సెన్స్ కూడా లేదు, నీకు చట్టం తెలియదు, ధర్మం తెలియదు, నీ మతం ఏం చెప్పిందో నీకు తెలియదు, క్రిస్టియానిటీ అసలే తెలియదు నీకు. కాబట్టి మాట్లాడడం నేర్చుకోమని నేను సలహా ఇస్తున్నా. ఇక్కడ సురేష్
రాజు బుత్తా అని అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబు ఏమైందిరా బాబు, నువ్వు మళ్ళీ మళ్ళీ పెడతావు అనవసరంగా, నీకు పని పాట లేనట్టుంది, పాయింట్ మాట్లాడు, ఒక సబ్జెక్ట్ లేదు నీకు. ముత్తాత ఎక్కడ పుట్టిండు, పూర్వం ఏ మతంలో ఉన్నాడు, నీ మతం బ్రిటిష్ రాకముందు నుంచే ఉందా? అవును, బ్రిటిష్ వాళ్ళు రాకముందు నుంచే ఉన్నది. అసలు దేశానికి వచ్చిన వాళ్ళందరూ కూడా భూమధ్యపురం నుంచి వచ్చారు ఇక్కడికి. ఆ విషయం ముందు నువ్వు తెలుసు, అర్థమవుతుంది? వచ్చి యేసు ప్రభు మొట్టమొదటి తల్లి నమ్మినటువంటి వ్యక్తులు, ఆ విషయాలను గుర్తు తెలియజేస్తున్న సురేష్ సురేష్ రాజు గుర్తుపెట్టుకో. మీ ముత్తాత నీవు ఏ కులమో నీ కులంలో ఉన్న మొదటి ముత్తాత ఎవరో నువ్వు తెలుసుకొని మాట్లాడు. అది తెలుసా నీకు? నీ మొదటి ముత్తాత ఎవరో తెలుసా? ముత్తాత అమ్మ ఎవరో తెలుసా? అది తెలుసుకో, నీ బుర్ర తెలుసు. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే అన్న, మంచిది. ఈనాడు సెలబ్రిటీస్ గా ఉన్నటువంటి వారు ఈ యొక్క ప్రాంతంలో కూడా, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మార్చుకుంది దీనికి ఏమంటారు రవీందర్ రెడ్డి? రవీందర్ రెడ్డి తర్వాత పైన ఉన్నటువంటి ఈతరాజు, నువ్వు మాట్లాడు, దాన్ని తప్పంటావా? సిరియన్ క్రిస్టియను హిందూయిజాన్ని మార్చుకుంది, హిందూయిజంలోనికి వచ్చింది, ఇది తప్పా ఒప్పా? మీరు సూటిగా జవాబు చెప్పండి. తర్వాత నగ్మ, ముస్లిం అక్కడ నుండి ఈమె క్రిస్టియానిటీలోనికి వచ్చింది, ముస్లిం నుండి క్రిస్టియానిటీలోనికి వచ్చింది, ఆమె అభిప్రాయం ఆమె మార్చుకుంటే నీకు వచ్చిన బాధ ఏంటి? మధ్యలో నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇంతకుముందు ఆ బ్రదర్ చెప్పినట్టు వారికి నచ్చిన తిండి తింటారు, వాళ్ళకి నచ్చిన బట్టలు కట్టుకుంటారు, వాళ్ళకి నచ్చిన దేవుణ్ణి పూజిస్తారు, అయినా నీకేంటి? నువ్వు నమ్ముతున్న దేవుడు ఎవరో ఒకరు ఉంటారు. 33 కోట్ల మందిలా 33 కోట్ల మంది దేవతల పేర్లు నీకు తెలియదు. ఒకరు నమ్మే దేవుణ్ణి ఇంకొకరు నమ్మరు. వైష్ణవులు నమ్మే దేవుణ్ణి శైవులు నమ్మరు, శైవులు నమ్మేటువంటి దేవుణ్ణి వైష్ణవులు నమ్మరు. తెలుసా? ముందు దాంట్లో ఒక క్లారిటీ తెచ్చుకుంటే బాగుంటుంది. విష్ణువును పూజించేటోళ్ళు శివుణ్ణి పూజించరు, శివుణ్ణి పూజించేటోళ్ళు విష్ణువును పూజించరు. ఈ విషయం తెలుసా ముందు నీకు? ఈ విషయంలో ఒక క్లారిటీ తెచ్చుకోండి రవీందర్ రెడ్డి. ఉత్తగనే పని పాట లేకుండా మాట్లాడొద్దు, అర్థం లేని మాటలు మాట్లాడొద్దు. ఏఆర్ రెహమాన్, ఈయన గురించి మాట్లాడుకున్నాం. ఈయన దిలీప్ కుమార్గా ఉండి ఇప్పుడు ఈయన ఏఆర్ రెహమాన్గా మార్చుకున్నాడు. ఈయన కూడా ముస్లిం కమ్యూనిటీలోనికి వచ్చేసిండి ఈయన కూడా. తర్వాత ఖుష్బు కూడా ఆమె మార్చుకుంది, ముస్లిం నుండి హిందూయిజంలోనికి వచ్చింది ఖుష్బు. తర్వాత ఆయేషా టాకియా హిందూయిజం నుంచి ఈమె కూడా ముస్లింలోనికి కన్వర్ట్ అయింది. జయసుధ హిందూయిజం నుంచి క్రిస్టియానిటీలోనికి వచ్చింది. ఇట్లా ఎంతోమంది వచ్చారు. వాణిశ్రీ గారు కూడా వచ్చారు. ఇట్లా ఎంతోమంది మార్చుకున్నారు. అవును, ఇది తప్ప వాళ్ళకి తెలియదా? వాళ్ళకంటే ఎక్కువ తెలుసా మీకు? వాళ్ళకంటే ఎక్కువ జ్ఞానంలో, వాళ్ళకంటే ఎక్కువ గ్రంథాలు చదివిరా? వాళ్ళకంటే ఎక్కువ పుస్తకాలు చదివిరా? వాళ్ళకంటే ఎక్కువ లోకాన్ని చదివిరా మీరు? వాళ్ళకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా అని పిచ్చిపట్టిన కామెంట్స్ పెడుతున్నారు. ఇక్కడ ఒక బ్రదర్ అంటున్నాడు, అన్ని విషయాల్లో ఇండియన్స్ అప్డేట్ అవుతున్నారు కానీ మతం విషయంలో ఎందుకు అప్డేట్ కారు, నిజాలు తెలుసుకోండి అని. అవును బ్రదర్, అంతోటి రామకృష్ణ గారు సూపర్ కామెంట్ బ్రదర్, థ్యాంక్ యూ. ఇక్కడ ఒక ఆయన, కనీసం అయిన కామన్ సెన్స్ లేదు, గుండ్రంగా ఉన్న భూమికి భూమధ్యపురం ఎక్కడ అని చెబుతారు అని అంటున్నాడు. ఈయనకే ఈయనకు సోషల్ మీద కనీస అవగాహన లేదు, సాంఘిక శాస్త్రము చదువు. క్రెడిల్ ఆఫ్ ఎర్త్ అనేది ఒక విషయం ఉన్నది, ప్రపంచములోనే భూమధ్యపురము అనేది ఒకటి ఉన్నది, దాన్ని మీరు చదివితే మీకు తెలుస్తుంది. ఈ భూమికి ప్రపంచానికి ఊయల తొట్టి లాంటి ప్రదేశం ఒకటి ఉంది, దానిని భూమధ్యపురము అని అంటారు. అది ఎందుకొరకు అన్నారు అనే విషయము నీకు అవగాహన ఉంటే ఈ మాట నువ్వు మాట్లాడు. భూమి గుండ్రగా ఉంటే భూమధ్యపురం ఎక్కడని చెబుతారు సోదరా అన్నావు. సోదరా మీకు తెలియదు, మీరు నేర్చుకోవాల్సినటువంటి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. మధ్యధరా సముద్రము అనేటువంటి ఒక సముద్రం ఉంది, మీకు ఐడియా ఉందా? మధ్యధరా సముద్రము అనే పేరు దానికి ఎందుకు వచ్చింది? ఈ విషయం మీద మీరు కొంచెం స్టడీ చేస్తే భూమధ్యపురము అని ఎందుకు చెప్పాల్సి వస్తుందో మీకు ఒక స్పష్టత వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. మూడింట నీరు ఒక వంతు భూమి ఉన్నది, తేలినటువంటి భూమి లోపల మధ్యప్రదేశం అనేది ఒకటి ఉన్నది, కాబట్టి దాన్ని బట్టి భూమధ్యపురం అని అనాల్సి వస్తుంది. కాబట్టి ఇది మీరు కొంచెము సబ్జెక్టు నాలెడ్జ్, గ్రంథాల పఠన, సామాజికంగా ఉన్నటువంటి విషయాలు
చరిత్ర ఇవన్నీ మీరు తెలుసుకుంటే ఒక అవగాహన వస్తుంది తప్ప ఊరికేనే మీరు ఇక్కడ ప్రతి ప్రశ్న ఇక్కడ వేయడం కాదు. మీకు ఆ ప్రశ్న రాగానే ఈ ప్రశ్నకు జవాబు ఏ శాస్త్రములో ఉంది, ఏ గ్రంథములో ఉంది, ఏ చరిత్రలో దొరుకుతుంది అని వెతికి చదవాలి ముందు. ఇక్కడ ప్రశ్నించడం కాదు, అప్పుడు మీకు ఒక జవాబు దొరుకుతుంది. ప్రతి ప్రశ్నకు కూడా ఒక జవాబు ఉంది, అది మీరు యథార్థంగా ఆలోచిస్తే తెలుస్తుంది. మీరు ఊరికే నోటికొచ్చిందల్లా మాట్లాడితే మీ కామన్ సెన్స్కు మీరే విరుద్ధంగా మాట్లాడుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఇట్లా మాట్లాడొద్దు బ్రదర్. ఇంకా కొంతమంది లైవ్లో ఉన్నారు, వాళ్ళని తీసుకుందాం. ఇక్కడ శ్రీరాము గారు ఉన్నారు, వారిని లైవ్లోకి తీసుకుందాం. బ్రదర్ మీది శ్రీరామ్ గారు, మీది కనెక్ట్ కావడం లేదు. చిన్నరత్నం గారు, చిన్నరత్నం గారిని యాడ్ చేస్తున్నాను. అందరూ కూడా దయచేసి ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని షేర్ చేయండి, ఫేస్బుక్లో షేర్ చేయండి, గ్రూప్స్లో షేర్ చేయండి, వాట్సాప్లో లింక్స్ పెట్టండి, మెసెంజర్లో కూడా షేర్ చేస్తున్నాను. నమస్తే బ్రదర్. చిన్నరత్నం గారు, వెల్కమ్ టు లైవ్ షో బ్రదర్. ఎక్కడ నుండి? నేను తాడేపల్లి నుంచి మాట్లాడుతున్నా. తాడా? తాడేపల్లిగూడ. తాడేపల్లిగూడ. మా బ్రదర్ చెప్పండి బ్రదర్. మతం మార్పిడి అని ఫోన్ వచ్చింది. వాయిస్ క్లియర్ కదా, చెప్పండి. మత మార్పిడి అనేది నేరమా? అవును బ్రదర్. హలో. అవును బ్రదర్, అవును అవును అని చెప్పండి. మత మార్పిడి అనేది నా ఉద్దేశ ప్రకారం అయితే నేను అనుకున్నది ఏంటంటే మత మార్పిడి అనేది నా ఉద్దేశంలో నేరమే. హలో, చెప్పండి చెప్పండి బ్రదర్. మత మార్పిడి అనేది నేను మతం మారుతున్నా అనేదానికి, మీరు మతం మారు హలో డిస్టర్బ్ అవుతుంది. చెప్పండి చెప్పండి. మీరు మతం మారండి అనేదానికి, నేను మతం మారుతున్నాను అనేదానికి తేడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నేను ఇంకోటి మీ దృష్టిలో తప్ప ఒప్ప మతం మార్పిడి మతం మారడం వేరు, మతం మార్పిడి చేయడం వేరు అంటున్నా. రైట్, ఓకే ఓకే. నేను మతం మారుతున్నాను అని సోగాగా నేను నయంగా వెళ్తే అది కరెక్ట్ అంటున్నా. మీరు మారండి అనేది పదం మాత్రం తప్పు అంటున్నా. రైట్, ఓకే ఓకే బ్రదర్, ఓకే. ఇంకోటి ఏంటంటే మత స్వేచ్ఛ అనేది మన ప్రపంచంలో ఎవరికైనా రాజ్యాంగ పౌర హక్కు అనేది ఉన్నది. ఓకే. ఒక్కోటి ఏంటంటే బాప్తీసాలు ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు, నీటి ప్రవాహాలు హిందువులకే కానీ అనేది కొంతమంది భావిస్తారు. నీటి ప్రవాహాలు అనేది ప్రకృతి, ఎవరివి ఒక్కరివి కాదు, అవి ప్రకృతి వనరులు, అవి ఎవరి ఒక్కరివి కాదు. అది అన్నది నేను నేనైతే తప్పని అనుకుంటా. నీటి ప్రవాహాలను బాప్తీసం తీసుకొని నీళ్ళ ఇప్పుడు అది మతం మార్పిడి అనేది నీళ్ళలో ముంచి తీస్తేనే అది మత మార్పిడి అని బాప్తీసం తీసుకున్నట్టు క్రైస్తవ మతం వాళ్ళు అనుకుంటారు. అది నీటి ప్రవాహం అనేది ఒక హిందువులకే కాదు, ముస్లింలకే కాదు, క్రైస్తవులకే కాదు. నీటి ప్రవాహం అనేది ప్రకృతి వనరులు, అవి అందరికీ హక్కు ఉంటాయి. మనం 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 తాగడానికి మంచినీళ్ళు ఎట్లా తాగుతున్నాం, అందరికీ హక్కుతోటి ఎట్లా తాగుతున్నామో అందులో ఇప్పుడు హిందువు కూడా చేసుకుంటాడు, అని పురక్షరాలు చేసుకుంటారు, కుంభమేళ చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. అది ఏంటంటే మతం మార్పిడికి మతం మారు అనే దానికి తేడా ఉంటుందని నేను చెప్తున్నా. ఓకే ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో ఇంకా చాలా మంది చాలా రకాలుగా అవగాహన లేకుండా కామెంట్లు పెడతారు. కొద్దిగా అవగాహనతో ఉండి కామెంట్లు పెడితే దానికి ఒక సబ్జెక్ట్ ఉన్నాం, సబ్జెక్ట్ గురించి మాట్లాడి దానికి సంబంధించిన కామెంట్లు పెట్టుకోవాలి ఎవరైనా. ఒక మతం గురించి ఇంకొక మతం దూషించమని ఖురాన్ లో ఉండదు, భగవద్గీతలో ఉండదు, బైబిల్లో ఉండదు. అది ఫస్ట్ గ్రహించుకోవాలి ఎవరైనా సరే. అవును. ఇప్పుడు ఇప్పుడు ఇంకొక మతం, నా మతం గొప్ప అనుకుని ఇంకో మతం దూషించడం అంటే తన మతాన్ని తన ద్రోహం చేసుకున్నట్టే లెక్క నా దృష్టిలో. ఇప్పుడు ఖురాన్ లో గానీ బైబిల్లో గానీ భగవత్లో గానీ నీ మతం గురించి నువ్వు గొప్ప చెప్పుకో కానీ ఇంకో మతం గురించి దూషించొద్దని దూషించమని ఏ గ్రంథాలలో లేవు, ఏ రాజ్యాంగాల్లో లేవు, ఎవరు రచించిన బుక్ పుస్తకాల్లో కూడా లేవు అవి. అవును అవును. ఏంటంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే
అంబేద్కర్ క్రైస్తవులు, అంబేద్కర్ హిందువులు, దళితులు క్రైస్తవులు, అంబేద్కర్ క్రైస్తవులు అనే దానికంటే పూర్వం పెద్దలు ఉన్నప్పుడు, పూర్వం ఉన్నప్పుడు దళిత వాళ్ళలో, దళిత వాడు ప్రతి దళిత వాళ్ళలో హిందూ రామాలయాలు మాత్రమే ఉండేవి పూర్వం. ఇప్పుడు ప్రజెంట్ అన్నది కాదు, పూర్వం లెక్కేసుకుంటే పూర్వం హిందూ రామాలయాలు అనేదే ఉండేవి. అప్పుడు క్రీస్తు దేవాలయాలు లేవు, ఏమీ లేవు. అప్పుడు అనేది పూర్వం క్రైస్తవులు అప్పుడు తక్కువ ఉండొచ్చు, అప్పుడు అప్పుడు హిందువులు ఉండొచ్చు. హిందువులు అనేది దళిత వాళ్ళు అనేది రామాలయాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న ప్రజలు అన్ని కంట్రీస్ తిరగడం వల్ల, అన్ని మతాల గురించి తెలియడం వల్ల ఏమన్నా కొంతమంది మతాల గురించి అవగాహన వచ్చి మతాలకు మారి తన అనుకున్న దేవాలయాలు కట్టుకుని, అదేంటే ఎవరికి ఉండే స్వేచ్ఛ హక్కు దానికి ఉంటుంది, మనం ఏం మాట్లాడడానికి లేదు. అది అదంటే ముందు స్వాతంత్రం రాకముందు అయినా సరే, స్వాతంత్రం ముందు వచ్చినా సరే, ముందు రామాలయాలు మాత్రమే దళిత వాళ్ళు ఉండేవి నా లెక్క ప్రకారం. ఓకే, అంటే ఇప్పుడు క్రైస్తవ మతం పెరిగి క్రైస్తవ దేవాలయాలు పెరిగి, దేవాలయాలు ఎవరైనా కట్టుకోవచ్చు, ఎక్కడైనా కట్టుకోవచ్చు, ఎవరు ఏమైనా చేసుకోవచ్చు, అది ఎవరిష్టం వాళ్ళది. అది కానీ ఏంటంటే ఒక మతం గురించి ఇంకో మతం, ఒక మతం గొప్ప చెప్పుకుని ఇంకో మతం దూషించుకోవడం అన్నది తప్పు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మంచి అభిప్రాయం. ఇప్పుడు నా గొప్ప, నా మతం కోసం నేను గొప్ప చెప్పుకోవచ్చు అని ఎవరికైనా ఉండొచ్చు. హిందూ మతం అనుకోవచ్చు, క్రైస్తవ మతం అనుకోవచ్చు, ఖురాన్ గురించి అనుకోవచ్చు. అవును, అదంటే ఫస్ట్ ఏంటంటే ఇంకొక మతాన్ని దూషించుకోవడం అనేది చాలా అసభ్యకరమైన విషయం. అది అవునవును బ్రదర్, అనుకోని పదజాలతోటి హిందువులు క్రిస్తువుల మీద, క్రైస్తవులు హిందువుల మీద, ముస్లిమ్స్ మీద ఆ పదాలు చదువుతుంటేనే కూడా చాలా అసభ్యంగా ఉంటున్నాయి. అవి ఒక మహిళలు చూస్తుంటారు, పిల్లలు చూస్తుంటారు, పెద్దవాళ్ళు చూస్తుంటారు అనే అవగాహన కూడా లేకుండా ఇష్టం వచ్చిన ఈ నోటికి ఏదొస్తే అది. రాజ్యం గురించి తెలియని వాళ్ళు కూడా రాజ్యం గురించి మాట్లాడతారు, చట్టాల గురించి తెలియని వాళ్ళు కూడా చట్టాల గురించి మాట్లాడతారు. ఏం తెలుసు అని మాట్లాడతారు, అర్థం కాదు. కరెక్ట్ చెప్పారు బ్రదర్, ప్రతి ఒక్కరు మంచి వాళ్ళు, బూతులు మాట్లాడొద్దు, ప్రతి ఒక్కరిని కూడా మంచి దృష్టితో చూడాలి, వారి క్షేమము కోరాలనే అభిప్రాయం అన్ని మతాలు నేర్పిస్తున్నాయి. కొంతమంది కావాలనే మత శిక్షలు పెట్టడానికి, మత ఘర్షణలు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నం అది. ఇప్పుడు ఇక్కడ కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు, అంత నాకున్న నాకు అనుకున్న అవగాహనతో చెప్తున్నా బ్రదర్, మతాలు చిచ్చు అనేది కొంత స్వలాభం కోసం చిచ్చు రేపి మతాలను రచ్చగొట్టి అలా స్వలాభం పొందుతున్నారు. అది ఇప్పుడున్న ప్రజలకి, ఇప్పుడున్న ప్రజలకి అర్థం కావట్లేదు. ఇప్పుడు నీ మతం నేను దూషించి, నా మతం నువ్వు దూషించి, వాళ్ళు దూషించి పక్కకు పోతున్నారు. కానీ ఇప్పుడు ఏదో ఒక లైవ్ పెట్టి ఏదో ఇష్టం వచ్చినట్టు తిట్టేసి పక్కకు పోతారు. పక్కకు పోయి ప్రజలు ఏమంటే ఒక కామెంట్ ఇంకో కామెంట్ ఇంకో కామెంట్ ఇంకో కామెంట్ ఇంకో కామెంట్ ఇంకో కామెంట్లు పెట్టుకుంటూ పోతారు. ఇది లైవ్ పెట్టి మాత్రం పక్కకు పోతాడు. ఇప్పుడు ఏడో నాలుగు బూతులు తిట్టేసి ఇంకో మతం గురించి, ఇంకో మతం, హిందూ మతం గురించి, క్రైస్తవ మతం గురించి, ముస్లిం మతం గురించి ఏదో నాలుగు బూతులు తిట్టేసి పక్కకు పోతాడు. ఏడో గంటలు లైవ్ పెట్టేసి ఆ కామెంట్లు చూస్తే, ఆ తర్వాత ఉన్న కామెంట్లు చూస్తుంటే చదివే కూడా చాలా అసభ్యకరంగా ఉంటాయి. మార్చాల్సిన అవసరం ఇదేంటంటే, ఇప్పుడు కామెంట్లు పెట్టేటప్పుడు ఒక సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు ఆ సబ్జెక్ట్ సంబంధించిన మ్యాటర్ పెట్టాలి. ఏదైనా సందేహాలు ఉంటే అడగాల, లేదా నీకు ఏమైనా అనుమానం ఉంటే వ్యక్తపరచాల, ఇది అని వ్యక్తపరచాలి. ఆ సందేహాలు ఉంటే నీ సందేహం నువ్వు చెప్పకపోలేకపోతే అప్పుడు నీ మీకు అవగాహన లేనట్టున్నది, అప్పుడు అవతల వ్యక్తి వ్యక్తపరచాల అవతల వ్యక్తి. అంతేగాని ఫోన్ చేతిలో ఉంది కదా, మొబైల్లో డేటా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టుకుంటూ పోతే దానికి అసలు అర్థమే లేదు అసలు. దానికి ఏదో సబ్జెక్ట్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ అవసరమైతే నీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లైవ్ లోకి వచ్చి అడగాల, లేదంటే కామెంట్లు పెట్టేటప్పుడు, కామెంట్లు పెట్టేటప్పుడు అది కొద్దిగా ఆలోచించుకుని కొద్ది అవగాహన తెచ్చుకుని కామెంట్లు పెట్టుకోవాలి. అభిప్రాయం మంచిది, ఇది అందరికి ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరి మతమైనా పర్వాలేదు, అందరికి ఇలాంటి అభిప్రాయం ఉండాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి. బ్రదర్ ఫోన్ ఎక్కువ వస్తున్నాయి అందుకే డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే బ్రదర్, ఓకే. రోజు ఒక సమాజంలో ఒక మంచి మార్పును తీసుకురావాలి అని యథార్థవాది టీవీ ఛానల్ ప్రయత్నిస్తుంది బ్రదర్. ఇందులో మీరు కూడా ఇన్వాల్వ్ కండి, మీలాంటి ఆలోచన పరులు అవసరము.
చూస్తున్న వారందరూ కూడా తప్పకుండా దీన్ని షేర్ చేయండి. నేను ఏంటంటే హిందూ మతం గురించి కానీ క్రైస్తవ మతం గురించి కానీ ముస్లిం మతం కానీ దూషించకూడదని నా ఉద్దేశం. ఏదంటే మతాలన్నీ ఒకటే, మనుషులందరూ ఒకటే, మనం బతికే విధానం ఒకటే. అలాంటప్పుడు మనం బతికే మన ఎవరికాలే ఈరోజు ప్రతి వ్యక్తి ఎవరికాలే స్వదాగా స్వేచ్ఛగా కష్టపడి బతుకుతున్నారు, ఒకళ్ళ మీద ఆధారపడి బతకట్లేదు ఎవరు కూడా. అలాంటప్పుడు ఎవరికాలుగా ఆహారం ఉండి మనం ఇంకొకరిని దూషించుకుంటుంటే మంచిదని. అవును బ్రదర్, అవును. హిందూ మతమైనా క్రైస్తవ మతమైనా ముస్లిమ్స్ అయినా అందరం మనుషులమే. అవును అవును బ్రదర్, మంచిది, మీ అభిప్రాయం మంచిది. థ్యాంక్ యూ సో మచ్, వచ్చినందుకు ధన్యవాదాలు బ్రదర్. మళ్ళీ కలుద్దాం. ఓకే బ్రదర్. ఓకే, అదండి మంచి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు రత్నమ్మ గారు. అలాంటి ఆలోచన పరులు ఈనాడు సమాజంలో ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో. అలాంటి ప్రయత్నమే యథార్థవాది టీవీ ఛానల్ కల్పిస్తుంది. ప్రతి ఒక్కరు చూస్తున్న, లైవ్ చూస్తున్న వారు మీరు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, అందరినీ కూడా లైవ్లోకి వచ్చేటట్లుగా ప్రోత్సహించాలని మనవి చేస్తున్నాను. శ్రీరామ్ గారు, వీరిని నేను యాడ్ చేస్తున్నాను, అది కలవడం లేదు. నో ఆన్సర్ ఫ్రమ్ లైవ్ శ్రీరామ్ గారు అంటున్నాను, అది కలవడం లేదండి శ్రీరామ్ గారు మీది. మంచిదండి, ఈనాడు సమాజంలో అందరూ వ్యక్తపరిచినటువంటి అభిప్రాయం ఏమిటంటే, ఇక్కడ ఒకరు ఒక మంచి కామెంట్ చేశారు, నేను అది చదువుతాను. స్వామినాథన్ కన్నన్ సంపత్ కుమార్ గారు ఒక మంచి మాట చెప్పారు. భారత రాజ్యాంగం రచించినప్పుడు కమిటీలో అన్ని మతాల వారు ఉన్నారు, మత ప్రచారం మరియు కోరుకున్న మతాన్ని స్వీకరించవచ్చు అనే ప్రాథమిక హక్కును అన్ని కులాలు మతాలు ఆమోదించిన ప్రాథమిక హక్కు కాబట్టి మొత్తం భారతదేశ పౌరులు కట్టుబడి ఉండాలి, లేదంటే శిక్షార్హులు. బలవంతంగా ఎవరినైనా మత మార్పిడి చేస్తే శిక్షించడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. తప్పకుండా అండి స్వామినాథన్ గారు, మీరు మంచి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ ఆలోచన అందరికీ ఉండాల్సిన అవసరం ఉంది. అన్ని మతాలలో ఉన్నవారికి, అన్ని కులాలలో ఉన్నవారికి ఈ అభిప్రాయము వారికి తెలిసి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ అభిప్రాయాన్ని వారు అంగీకరించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ కామెంట్ చేసినందుకు. ఇక్కడ శ్రీరామ్ గారు, నో ఆన్సర్ ఫ్రమ్ లైవ్ వీడియో గెస్ట్. శ్రీరామ్ గారు, మీరు కనెక్ట్ చేస్తుంటే కనెక్ట్ కావడం లేదు. ఓకే, ఇంకెవరైనా ఉంటే మనం ముందుకెళ్దాం, లేదంటే ఇంకా లైవ్ కార్యక్రమాన్ని మనం క్లోజ్ చేసుకునే దిశగా ముందుకెళ్దాం. ఇప్పటివరకు వచ్చినటువంటి జవాబులను మనకు గనక చూస్తే, మతం మార్చుకోవడం తప్పు కాదు, మతం మార్చుకున్నటువంటి వారు ఉన్నారు. రాజ్యాంగం కూడా చెబుతుంది, ఒకరి మతాన్ని ఒకరు గౌరవిస్తూ తనకు తానుగా వారు మతాన్ని మనస్సును మార్చుకోవచ్చు. వారికి నచ్చిన అభిప్రాయంలోనికి వారు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అవసరమైతే ప్రతిదినం ఒక్కొక్క మతంలోనికి వారు వెళ్ళొచ్చు. అది వారి వ్యక్తిగత విషయమే కానీ దానివల్ల దేశానికి కానీ సమాజానికి కానీ ఎలాంటి నష్టము లేదు. కాబట్టి స్వతహాగా మతం మార్చుకోవడం వల్ల వచ్చేటువంటి భేదాభిప్రాయాలు ఏం లేవు. కొంతమంది కావాలని మాత్రమే సిచ్చు పెడుతున్నారు సమాజంలో. హిందూ, క్రిస్టియన్, ముస్లిం, సిక్కు, జైను, బుద్ధిస్టు ఎవరైనా సరే మీరు కొంచెం ఆలోచన చేయండి. కొంతమంది కావాలని మాత్రమే సోషల్ మీడియాలో కానివ్వండి, టీవీ డిబేట్స్లో కానివ్వండి, పేపర్స్లో కానివ్వండి, పొలిటికల్గా కానివ్వండి, వాళ్ళ పబ్బం కలుపుకోవడానికి మాత్రమే వాళ్ళు కొన్ని కామెంట్స్ చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారు తప్ప, సమాజంలో కనీస అవగాహన అందరికీ ఉన్నది అని ప్రతి ఒక్కరు మాట్లాడినటువంటి సారాంశం. కాబట్టి ఈనాడు ప్రతి ఒక్కరు కూడా ఇతర మతాలను గౌరవిస్తూ వారికి నచ్చిన విశ్వాసాన్ని వాళ్ళు ప్రకటించుకుంటూ వారికి నచ్చిన దేవుణ్ణి వారు పూజించుకోవచ్చు. ఇలాంటి అభిప్రాయాన్ని, ఇలాంటి పరిస్థితిని సమాజంలో తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉంది. దాని కొరకు యథార్థవాది టీవీ ఛానల్ ప్రయత్నిస్తుంది. ఇంకా ఎవరైనా సరే మీరు మాట్లాడాలనుకుంటే ముందుకు రావచ్చు. చిన్న లోకల్ సత్యం, ప్రైజ్ అలాడ్ బ్రదర్, ప్రైజ్ అలాడ్ అండి. చిన్న లోకల్ సత్యం గారు, ఎక్సలెంట్ ప్రోగ్రామ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు అండి. ఇంకెవరైనా ఉంటే రావచ్చు. ప్రైజ్ అలాడ్ బ్రదర్, దుర్గం ముదిరాజు గారు, ప్రైజ్ అలాట్ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు, మంచి మాట చెప్పారు. ఇంకెవరైనా ఉంటే మనం లైవ్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్ పిప్పర గారు, మీరు లైవ్లోకి వస్తున్నారా? నేను మిమ్మల్ని తీసుకుంటున్నాను. నో ఆన్సర్ ఫ్రమ్ లైవ్ వీడియో గెస్ట్ ప్రకాష్ పిప్పర గారు. ఇంకెవరైనా మీరు రావాలనుకుంటారండి, లేదంటే మనం ఈ లైవ్ కార్యక్రమాన్ని మనం ఇంతటితో క్లోజ్ చేసుకుందాము. ఇప్పటి వరకు అందరూ మీరు తెలియజేసినటువంటి మీ యొక్క అభిప్రాయాల కొరకు వందనాలు. జస్ట్ నౌ ఐఎమ్ స్టార్టెడ్ టు లైవ్ బ్రదర్. ఓకే ఓకే,
కృష్ణ ఫర్ క్రైస్ట్ గారు మాట్లాడతారా మీరు? చాలా సంతోషం ఈనాడు మత మార్పిడి నేరమా ఎందుకు అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుతూ ఉన్నాము. చాలామంది వారి వారి యొక్క అభిప్రాయాలను తెలియజేశారు. వేరే మతంలో ఉన్నవారు, సామాజిక స్పృహ కలిగినటువంటి వారు అందరూ కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. ఓకే బ్రదర్, ప్రైజ్ అలార్డ్ కృష్ణ ఫర్ క్రైస్ట్, మీరు కూడా మీ అభిప్రాయాలు షేర్ చేసుకోవాలనుకుంటే నాకు రిక్వెస్ట్ పెట్టండి, లైవ్లోకి రండి. లేదంటే మనం ఆల్రెడీ 7 to 9 మరి టైం కూడా ముగింపులోనికి వచ్చింది. ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు సమాజంలో ఒక మంచి మార్పును తీసుకురావాలనే సదుద్దేశంతో యథార్థవాది టీవీ ఛానల్ ప్రయత్నిస్తుంది. యథార్థవంతులందరూ కూడా కులము మతము అనే తేడా లేకుండా అందరూ ఏకమై సమసమాజ నిర్మాణం కొరకు భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వము కలిగిన భారతదేశం కొరకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అభిప్రాయాలను మనం గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ సుఖంగా క్షేమంగా ఈ లోకంలో ఈ దేశంలో ఉండాలని మనం కోరుకుందాం. ఒకరినొకరు ద్వేషించుకోవడాలు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు ఇలాంటిది మంచిది కాదు. దుర్గం ముదిరాజు గారు మీరు లైవ్లో, ఇఫ్ అండ్ ఎనీ హిందూస్ ఆర్ వాచింగ్ లైవ్ ఐ కెన్ కమ్ లైవ్ బ్రదర్. చాలామంది హిందూస్ బ్రదర్స్ కూడా చూస్తున్నారు, కామెంట్స్ కూడా చేస్తున్నారు, బీజేపీ నేతలు కూడా చూస్తున్నారు, ఇంకా చాలామంది చూస్తున్నారు అందరు కూడా. ఓకే మీరు కూడా రావాలనుకుంటే రావచ్చు. జై భీమ్ సీమన్ రాజు గారు, సైమన్ రాజ్ జొన్నలగడ్డ, జై భీమ్ బ్రదర్, దుర్గం బుధిరాజు గారు మీరు లైవ్లోకి రావాలనుకుంటే నాకు రిక్వెస్ట్ పెట్టండి బ్రదర్, మీరు లైవ్లోకి రావచ్చు. అరవింద్ ఓఫీర్ మినిస్ట్రీస్, నువ్వు నాకు లైవ్ పెట్టావా? ఓకే చాలా సంతోషము. హరిశంకర్ తన్నీరు, హిందువుల దేవుళ్ళపై జోక్స్ వేసుకుంటారు ఎందుకు? ఎవరు జోక్స్ చేశారో వాళ్ళని అడగండి బ్రదర్, జోక్ ఎవరైతే వేశారో వాళ్ళని అడగండి, అప్పుడు మీకు జవాబు దొరుకుతుంది. బాబు కోటి గారు హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు మీరందరూ కూడా లైవ్లోనికి వచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు. రేపు మరొక సబ్జెక్టుతో మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అందరికి కూడా ధన్యవాదాలు, గుడ్ నైట్, థ్యాంక్ యూ సో మచ్.